వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం పోరాటం చేస్తే కొంతమంది, మరికొంతమంది భావజాలంతో అటువైపు వెళ్ళి తర్వాత వాళ్ళ జీవితాంతం కుటుంబాలకు త్యాగాలు చేస్తూ తల్లిదండ్రులను దూరంగా ఉంటూ వాళ్ళకు కష్టాలని నష్టాలని అక్కడే భరిస్తూ వాళ్ళ ఇష్టాలని ప్రజల కోసం త్యాగం చేస్తూ అడవిలో ఉండేవారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడున్న ఆదివాసులతో పాటు మైదాన ప్రాంతంలో ప్రజల యొక్క ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ లేదా అనారోగ్య సమస్యలతోనో లేదా మరొక కారణంతో జన జీవన శ్రమంతో కలిసేవారిలో పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మాజీ మావోయిస్టు దంపతులు. ఒకరు రమేష్ అలియాస్ అర్జున్, మరొకరు సుగుణ అలియాస్ కవితక్క. వీళ్ళిద్దరూ ఎందుకు వెళ్ళారు, వీళ్ళిద్దరికి పరిచయం ఏ విధంగా ఉంది, వాళ్ళు వెళ్తున్న సమయంలో వాళ్ళు ఉన్న గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉండేది, వాళ్ళు అడవిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనే సమస్యలేంటి, వాళ్ళు చేసిన త్యాగాలేంటి, వాళ్ళు సాధించినది ఏంటి, తిరిగి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జన జీవనం ఎలాగ వస్తుంది, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది విషయాల్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, అక్క ఇద్దరికి నమస్తే. ఇద్దరు దంపతులు అంటే సాధారణంగా చాలా మంది మావోయిస్టులు చేశాం కానీ విడివిడిగా చేశారు. ఇద్దరు దంపతులు చేయడం చాలా అరుదు, అందులో మీరు ఒకరు, ఆ జాబితాలో మీరు వచ్చారు. అర్జున్ అలియాస్ రమేష్, కవితక్క అలియాస్ సుగుణక్క, వరంగల్లో హుస్సేన్ బియా, వరంగల్లో హసీనా బేగం. అన్న, మీరు వెళ్ళేసరికి పార్టీలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, మీరు పుట్టిన ప్రాంతం ఏది, అప్పుడున్న సమస్యలు ఏంటి, పార్టీలోకి మీకు ఎవరు ఏ భావజాలంతో వెళ్ళారా, లేదా సమస్యలు చూసి వెళ్ళారా, లేదా కేవలం తుపాకీ పట్టుకోవాలి అనే కోరికతో వెళ్ళారా, వెళ్ళినప్పుడు మీకు ఎవరు బాధ్యత ఉన్నారు, ఎవరిని ద్వారా మీరు లోపలికి వెళ్ళారు, ఇక్కడ వెళ్ళిన తర్వాత ఎంతకాలం ఉండి ఎంతకాలం పనిచేశారు, ప్రజల కోసం ఏం చేశారు, బయటకు వచ్చాక అంటే బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత మీ జీవన విధానం కొనసాగుతుంది, ఫస్ట్ మీరు చెప్పండి. ఎట్లా జర్నీ స్టార్ట్ అయిందంటే, అంటే ముందు మీ గ్రామీణ మీ ఊరు మీ పేరు? నా పేరు రమేష్, మా నాన్న పేరు భీమయ్య, మా అమ్మ పేరు లక్ష్మవ్వ. అంటే చిన్ననాటి నుండి ఏంటంటే ఆ నిరుపేద అంటే అసలు మీ ప్రాంతం ఎక్కడ? మాది కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మల్లాపూర్ మండలం చిట్టాపూర్ విలేజ్లో నేను పుట్టింది. దానికి ప్రీవియస్ అంటే మా అమ్మ నాన్న వాళ్ళు జూలపల్లి మండలం, అదే కరీంనగర్ జిల్లాలో జూలపల్లి మండలం పెద్దాపూర్లో వాళ్ళు ఉండేది. తర్వాత ఉపాధి నిమిత్తం వాళ్ళు బతుకు జీవనం గడపడానికి ఇక్కడికి మల్లాపూర్ మండల్ ఇటు సైడు చిట్టాపూర్కి వచ్చి అక్కడ స్థిరపడ్డారు. మా అన్న మా అక్క అక్కడ పెద్దాపూర్లో జన్మించారు, వాళ్ళు పుట్టారు. తర్వాత కొన్ని రోజులకు నేను ఇక్కడ పుట్టడం జరిగింది. నా పెరుగుదల అంతా కూడా ఈ చిట్టాపూర్లోనే ఉంటుంది, చిట్టాపూర్లో పెరిగినా. అయితే ఆ ఊర్లో ఎక్కువ ఈ ప్రభావం అనేది అప్పట్లో బాగుండేది, పీపుల్స్ వార్కి సంబంధించిన ప్రభావం అనేది ఆ ఊర్లో చాలా బాగుంది. అది అంటే అప్పుడు దాదాపు ఏంటంటే 88-90 అనుకుంటా, బాగా చాలా చిన్న వయసు అది, కానీ బాగా ఉండేదేమో అప్పుడు. అప్పుడు బాగా అంటే చాలా ఎక్కువ ఉండేది, నాకేం పెద్దగా తెలిసేది కాదు. కాకపోతే ఊర్లో వాళ్ళ ఊర్లోకి వచ్చి పాటలు పాడడం చూసి అనుకునే రైట్. అప్పుడు ఈ చెన్నారెడ్డి ప్రభుత్వం లీగల్ 99 ఇచ్చారు లోన్, ఆ టైంలో ఇంకెక్కువ దళాలు రావడము తిరగడము పాటలు పాడడం, దానివల్ల వాళ్ళు ఇప్పుడు గద్దర్కి సంబంధించిన వీడియోలు అప్పుడు ఊర్లో పెట్టి చావిడి దగ్గర పెట్టి ఊరందరికి చూపించడం చిన్న వయసులో, వాటన్నిటిని చూసినప్పుడు మనం కూడా ఇలా చేయొచ్చాము అనేటువంటిది ఒకటి. రెండోది చిన్నప్పుడు ఏంటంటే దానికి అంటే కొద్దిగా బిఫోర్ ఏంటంటే నేను ఆవులు కాసేది, అంటే చదువుకున్న వాళ్ళే, కుటుంబ ఆర్థిక స్థితిలో వాళ్ళు ఏంటంటే చదువుకుని పంపించలేరు, ఆవులు కాయడానికి వెళ్ళేది. ఆవులు కాసేటప్పుడు ఏంటంటే దాంట్లో ప్రజెంట్ ఇప్పుడు మా బావ వాళ్ళ అన్న ఆయనే, అప్పుడు మా అక్కకి పెళ్లి చేయలేదు కాబట్టి అతను గంగమాలయ్య అని అతను కూడా ఆవులు కాస్తాడు. అంటే అప్పుడు అతను మాకు ఏదిలో పెద్దోడు, అప్పుడు అతను ఒక 16-17 ఏళ్ళ వయసు, 18 ఏళ్ళ వయసు ఉండొచ్చేమో. నేను అప్పుడు ఇంకా చిన్నది, ఎంత ఒక 9-8 ఏళ్ళ ఆ వయసు నుంచి నేను ఆవులు కాసేది. ఆ టైంలో అతను వాళ్ళందరూ ఇంకా పెద్దోళ్ళు, అంటే దాదాపు పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి 70 కావచ్చు, 69-70 ఆ టైం నుంచి కూడా వాళ్ళు వాళ్ళన్నాళ్ళు చాలా ఏజ్, అప్పటికి 25-30 ఏళ్ళ వయసు వాళ్ళు ఉంటారు. వాళ్ళు పార్టీతో సంబంధాలు ఉండి పోలీస్ స్టేషన్లు దెబ్బలు పడి రకరకాల ఇబ్బందులలో వాళ్ళంతా కుటుంబం ఉంది. దాని తర్వాత అందులో వాళ్ళు 6 అన్నదమ్ములు, 6 ఇతను సెకండ్, అంటే లాస్ట్ నుంచి సెకండ్ గంగమల్లయ్య అనే వ్యక్తి. తను ప్రజెంట్ అప్పుడు మేము ఆవులు కాస్తున్న సమయంలో ప్రజెంట్ తను వాళ్ళతో కాంటాక్ట్లో ఉండేవాడు, పార్టీతో కాంటాక్ట్లో ఉండడం, మేము ఆవులు గాయడం, ఆయన నైట్లో వెళ్ళి కలవడం రావడం కొన్ని, అప్పుడు మనకేమో అంత ఏజ్ అర్థం చేసుకునేది కాదు కదా,
ఏదో దొరలని భూస్వాములని వాళ్ళ దోపిడని ఒక్కొక్క ఊర్లో ఒక దొరని ఇట్లా శిక్షించారు వాళ్ళని చెప్పేసి అవన్నీ చూసినప్పుడు ఏంటంటే అలాంటి మాటలన్నీ కూడా ఎప్పటికప్పుడు అది సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోయినాయి, నా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయినాయి. దాని తర్వాత మనం కూడా చేస్తే బాగుంటుందని అటువంటిది ఒక చేయాలి కదా. తర్వాత అప్పుడు గ్రామాలలో ఏమొచ్చిందంటే శ్రీలంకలో అనుకుంటా ఎల్టీటీ సంబంధించినప్పుడు ఆ స్టేట్ మెయిల్ అప్పుడు టీవీలు అంతా తక్కువ కదా, పేపర్లలో వచ్చేదేమో అనుకునేవాళ్ళు అన్నట్టు. మా అన్న కూడా కొంత వర్క్ చేసిన, మా అన్న కూడా అంటాడు ఇంటికి ఒక్కరు కంపల్సరీ ఈ పార్టీ ఉద్యమంలోకి వెళ్ళాలి, వెళ్తే పేదోళ్ళ రాజ్యం వస్తుంది అనేటువంటిది వాళ్ళు మాట్లాడుకోవడం. మా అన్న మా అమ్మ నాన్నకి ఏదో కామెడీగా చెప్పేవాడు, నేను వెళ్ళిపోతే ఎప్పటికైనా తమ్ముడు ఉంటాడు కాబట్టి ఇంట్లోకి ఒక్కరు పోవాలి కాబట్టి నేను పోతాను చెప్పుకుంటాడు. సరే అది అట్లాంటి మాటలు అనేటువంటివి ఈ పాటలు అనేటువంటివి బాగా ఇన్స్పిరేషన్ చేయగలిగినాయి. ఎప్పుడైతే ఆ గంగమ్మలో ఉన్నాడో మేము ఇంకో కొంత ఇది లీగల్ వచ్చిన తర్వాత 90లో ఆ టైం వరకు వచ్చేటప్పటికి ఒక బాలల సంఘం అని చెప్పేసి చిన్నపిల్లలతోని 12 నుంచి 14 ఏళ్ళు వయసు 16 ఏళ్ళలోపు ఉన్న వాళ్ళందరికీ సంఘం పెట్టి ఇట్లా నైట్లో ఊరు పక్కన దళమచ్చి కూర్చొని మాట్లాడి చేసి వాళ్ళు కొన్ని మంచి విషయాలు ఏంటంటే బీడీలు కొట్టద్దు, కళ్ళు మందు తాగద్దు, వర్క్ అంటే అప్పటికేమైపోయిందంటే నన్ను ఆవులు వదిలిపెట్టేసి వ్యవసాయ కూలీగా రైతులకు పనిచేయడానికి ఉండేదన్నట్టు. మీరు ఎన్నడూ పని తప్పియద్దు, మీరు పని తప్పియద్దు, ఎప్పుడన్నా మీరు ఒకవేళ మాతోని వచ్చిందనుకోండి ప్రజల్లో కానీ చూసే వాళ్ళకి కానీ ఇటు పని దొంగరా అట్లాంటి వాళ్ళే అక్కడికి పోతారా అనే పేరు వస్తుంది. కాబట్టి మీరు ఏ మీరు జ్వరం వస్తే కూడా అసలు మంచాల నుంచి లేవలేని పరిస్థితి ఉంటుంది తప్ప మీరు పని పని చేయద్దు. అలాంటి విషయాలప్పుడు స్టార్టింగ్లో కాబట్టి మైండ్ కూడా పెద్దగా ఆలోచించేది కాదు కాబట్టి బాగా క్రమశిక్షణ అనేది పెట్టుకోవడం జరిగింది. దానివల్ల పెరుగుతూ వస్తుంటే ఆ నిర్బంధాలు కానీ ఊర్లలో కుప్ప పెట్టి కొట్టేది అన్నట్టు. అంటే అప్పుడు ఉన్న పాలసీ వాళ్ళు లేకపోతే అది ఏందనేది మనకు అంత అప్పుడు అర్థం చేసుకోలే. జనాలు అందరినీ తీసుకొచ్చి ఇప్పుడు 14-16 సంవత్సరాల వయసు కన్నా పెద్దోళ్ళను 50 సంవత్సరాల లోపలను ఒక పక్కన కూర్చోబెట్టి ఆ పై ఏజ్లను ఒక పక్కన కూర్చోబెట్టి ఇక మా అలాంటి చిన్నపిల్లలని అయితే చిన్నపిల్లలు లేడీస్ని అయితే ఏమనకు పోయేది, మేము వాళ్ళ మధ్యలో తిరుక్కుంటూ వెళ్ళిపోయేది. అప్పటికి పార్టీతో సంబంధాలు ఉన్నప్పుడు కూడా పెద్దగా అలా అలాంటివన్నీ చూసినప్పుడు కూడా ఏంటంటే ఖచ్చితంగా ఇదంతా పోవాలంటే ఇప్పుడు పేదోళ్ళకు రాజ్యం అవన్నీ ఏవో మాటలు వినేటి అవన్నీ సాధించాలని అటువంటి కాలక్రమేణ పెరుగుతూ రావడం, నైట్లో వాల్ పోస్టర్ లాంటి చిన్న చిన్న పనులు చేయడం, వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి ఎక్కడన్నా ఏమైనా జరిగిందంటే బాధపడడం, ఎవరన్నా ఎన్కౌంటర్ అయిందంటే అలాంటివన్నీ కూడా అలవాటు అయిపోయినాయి మెల్లమెల్లగా. 93కి వచ్చేటప్పటికి గంగమల్లయ్య అనే వ్యక్తి రిక్రూట్ అయ్యి మళ్ళీ ఎందుకో వెళ్తూ వల్ల కొంచెం వెనక్కి వచ్చిండి ఎందుకో తెలియదు. ఆ టైంలో ఊరు మొత్తం పోలీసు వాళ్ళు రౌండప్ చేసినప్పుడు ఆ టైంలో తను తప్పించుకోవడానికి వెళ్తున్న సమయంలో ఎన్కౌంటర్ అయింది, చనిపోయింది, వాళ్ళు చంపేసిండ్రు. దాని తర్వాత కాంటాక్ట్లు దిగిపోవడం ఇవన్నీ కూడా మనకు మైండ్లో ఉన్నది కాబట్టి అది ఏదో రకంగా కనెక్ట్ అవ్వడం జరిగింది. 95 అనుకుంటా నేను 95కి వచ్చేటప్పటికి నేను ఎక్కడ ఏం పెద్దగా ఫోకస్ అయింది కానీ పనులు చేసింది కానీ ఏం లేదు. కానీ నాది కూడా పోలీసు రికార్డుల్లో ఎక్కడం నేను పనిచేసిన అని చెప్పేసి నా కోసం వాళ్ళు ప్రయత్నించడం, అది ఏదైతే ఇప్పుడు ఎన్కౌంటర్ అయిన గంగమల్లయ్య అని ఉండడో వాళ్ళ అన్న ఫస్ట్ నుంచి మాది కార్యకర్త కాబట్టి తనను ఒకరోజు నైట్లో పట్టుకుపోయింది. పట్టుకుపోయిన తర్వాత ఆ రోజు తెల్లారి వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్తుంటారు కదా పోలీస్ స్టేషన్ అని చెప్పిండు, ఇట్లా మన రమేష్ గారి పేరు అడిగారు వాళ్ళు జాగ్రత్త ఉండమని చెప్పండి దొరకద్దు అని చెప్పి. ఏ పోలీస్ స్టేషన్? మాకు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఉండేది కానీ అప్పుడు మెట్పల్లి అనుకున్నాం, మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఎక్కడో పట్టుకుపోయినారు వాళ్ళు. పోలీస్ స్టేషన్ అయితే మల్లాపూర్ వాళ్ళు ఆయన చెప్పి పంపిన తర్వాత అప్పుడు మా ఇంటి మా వాళ్ళకి చెప్పాను, ఆయన డైరెక్ట్ వచ్చి నాకు చెప్పకుండా ఆ ఇంటికి పోయి చెప్పాను, అమ్మ బాధపడి వినకపోతే రాత్రి అటు ఇటు పోతుంటే చెప్పి తినలేవు, ఇప్పుడు పోలీసు వాళ్ళకి తెలిసిందట, ఇప్పుడు డబ్బులు మనం సరెండర్ చేయాలన్నా డబ్బులు బాగా అవసరం, ఎట్లా చేస్తావు ఏం చేస్తావు అంటే సరే నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అప్పటి నుంచి ఇంట్లో కొంచెం జాగ్రత్తగా బయట ఉండడం జరిగింది. నాన్న కూడా బాధపడి ఏడ్చి నువ్వు ఎక్కడన్నా ఉండు ఏమన్నా ఇంటికి వచ్చి అన్నాను నేను, అంటే వాళ్ళు ఒక రకంగా నాకు చెప్పాలంటే వ్యతిరేకించి బలంగా చేయలేరు సరే అని చెప్పేసి. ఈ కాలక్రమం ఏంటంటే పోలీసు వాళ్ళు ఎప్పుడైతే ఆ ఊర్లోకి వచ్చారు ఆ రోజు, ఇది 95 అనుకుంటా, ఆ రోజే నైట్ వీళ్ళు 1 గంటకు వచ్చారు. నేను కట్టెలకి వెళ్ళి అప్పుడు నైట్లో రైతులకు ఏంటంటే కట్టెలు తీసుకురావడం ఎడ్ల బండ్లు తీసుకురావడం అలవాటు అడవికి వెళ్ళి మేము వెళ్ళి ఆ కట్టెలు అక్కడ పెట్టి ఒక దగ్గర తోట ఉంటుంది వ్యవసాయకు సంబంధించిన బావి దగ్గర అక్కడ తీసుకుపెట్టి ఎడ్లను తీసుకొని ఊర్లోకి వస్తారో మాకు పోలీస్ పార్టీ కనిపించింది ఊర్లో. అప్పుడు 1 అవుతుంది నైట్ వెళ్తున్నారు వాళ్ళ వెనకాలే మేము కొద్ది దూరం జర్నీ చేయాలి. జర్నీ చేసి ఊరు చౌరస్తా ఉంటుంది బస్టాండ్, అక్కడ నుంచి వీళ్ళు రైట్కి వెళ్ళిపోయి ఇటు లెఫ్ట్కి వెళ్ళి ఇటు వెళ్తుంటే అది మా ఇల్లు వస్తుంది. వాళ్ళు ఇటు వెళ్ళి అటు తిరిగినారు
అప్పటికే నాకు వాళ్ళు కొంచెం ఏదో నాకు సెన్స్ చెప్తుంది అటెందుకు వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పి మేము ఇక్కడికి వచ్చి ఇటు లెఫ్ట్ అయినాం. ఎలాగానే పోలీసు వాళ్ళు అరే మీరు ఎవరు ఎడ్లు దొంగతనం పట్టుకుపోతారు అని ఒక జవాన్ వచ్చి మాకు అడిగిండు. ఆ సుంకరీలు ఉంటారు కదా, ఆ సుంకరీలో వీళ్ళు ఇటు పక్క ఉంటుంది, మా ఫ్రెండ్ వాళ్ళు వీళ్ళు అటు పక్క ఉంటుంది, అంటే గల్లీ తిరిగి వెళ్ళాలి. ఆయన ఏమంటే లేదు సార్ వాళ్ళు మావలే వాళ్ళు పెరడుకాడికి పోయి వస్తున్నారు సార్, పిల్లలు మావలే వాళ్ళు అని చెప్పగానే ఆయన అటు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము వచ్చి అక్కడ వేరే దగ్గర పడుకొని తెల్లారేటప్పటికి ఎవరెవరు పట్టుకుపోయారంటే ఒక ముగ్గురిని తీసుకెళ్ళిపోయాను. ఆ నైట్ ఆ సాయంత్రం వరకల్లా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే నైట్ 3 గంటలకు పోలీసు వాళ్ళు 1 గంటకు వెళ్ళిపోయారు. అదే నైట్ 3 గంటలకు ఇంకో ఏరియాలో వాళ్ళు వచ్చారు. ఒక పర్సన్కు అంటే మాకు తెలిసిన పర్సన్కి చెప్పారు అన్నట్టు, ఇట్లా రమేష్ నువ్వు పలానా విలేజ్ దగ్గరికి రమ్మని చెప్పండి ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటకని ఒక టైం చెప్పారు వాళ్ళు. ఈ ఈ విషయం కూడా నాకు నైట్ 8 గంటలకు తెలిసింది తెల్లారి. ఈ పోలీసుకు తెలిసిందనే విషయం అదే రోజు తెలిసింది. వాళ్ళు కూడా నా కోసం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోయారు కాబట్టి అది కూడా తెలిసింది. ఆ తెల్లారి నేను అక్కడికి వెళ్ళిపోయి కలిసి మాట్లాడినాను. అప్పుడు ఇంకా గంగులు వెంకటస్వామి కమాండర్ ఉండే ఆ ఏరియాలో, దాంతో మాట్లాడినప్పుడు ఇట్లా ఇట్లా అయింది అని చెప్పేసి అన్ని డిస్కషన్ జరిగిన తర్వాత ఇక వాళ్ళు ఎట్లా ఫుల్ టైం చేస్తావా పార్ట్ టైం చేస్తావా మరి ఏంటి అని చెప్పేసి డిస్కషన్. ఫుల్ టైం అంటే ఇప్పుడు పార్ట్ టైం అంటే నేను రైతు దగ్గర పనిచేస్తాను, నాగలు పట్టుకొని దుంతున్నాం అనుకోండి ఎడ్లతోటి, వాళ్ళు వచ్చేనంటే ఇడిచిపెట్టి ఉరకలేం కదా, వాళ్ళు ఎందుకు పోతున్నారో ఏం అర్థం కాదు. సడన్గా వచ్చి పట్టుకుంటే ఆ టైంలో ఎన్కౌంటర్లు ఎక్కువ ఉండేది. ఇక ఫుల్ టైం చేస్తా అని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఒక 6 మంత్స్ వరకు ఫుల్ టైం చేసి దాని తర్వాత రిక్రూట్ అవ్వడం జరిగింది పూర్తి కాలం. ఏ సంవత్సరం అయ్యారు మీరు? ఇది 95 మార్చ్ అనుకుంటాను. అప్పుడు మీకు ఎవరు బాధ్యత అండి, మీకు ఎవరు బాధ్యత వహించారు అప్పుడు మీకు లోపల తీసుకు? గంగుల వెంకటస్వామి అలియాస్ రమేష్ అని చెప్పేసి మా ఏరియా కమాండర్ అతను, ఇప్పుడు తనే తీసుకున్నారు. అంటే అక్కడ ఎట్లుంటుందంటే ఆయన పని చేపిస్తాడు. మీరు ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నామంటే ఇప్పుడు ఇవే చెప్తారు వాళ్ళు, ఇప్పుడు ప్రజలకు ఎట్లా ఆకలికి గురవుతున్నారు, డబ్బు లేని వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారు, మన రాజ్యం వస్తే అందరికి సమానంగా ఎలా ఉంటుంది, సోషలిజం అనేది ఎలా ఉంటుంది. అంటే రాజకీయ తరగతి కూడా జరిగేవా? రాజకీయ తరగతులు క్లాసులు చెప్పారు. అంటే మా ఏరియా ప్లేన్ ఏరియా కాబట్టి అప్పటికి పార్టీ తరఫున చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇచ్చే దగ్గర వాళ్ళు వెనకబడున్నారని తర్వాత తర్వాత మేము రిక్రూట్ అయిన తర్వాత మాట్లాడిన తర్వాత సమీక్ష చేసుకున్నారు. రాజకీయ తరగతులకి వచ్చినప్పుడు ఏంటంటే హిస్టరీ చెప్పినారు, తర్వాత ఈ మన పౌరశాస్త్రం అని ఉంటుంది కదా, పౌరశాస్త్రంకి సంబంధించింది కూడా చెప్పారు. అదేవిధంగా ఏంటంటే మనకి రాజకీయ తరగతులు ఇప్పుడు అంటే మార్క్స్ గురించి కానీ మావోయిజం ఇటువంటి వాళ్ళ గురించి చెప్పారు. అవి కంపల్సరీ ఉంటాయి. అవి మార్క్స్ ఇప్పుడు రష్యాలో విప్లవం ఎప్పుడు ఏర్పడ్డది, ఎవరు దీన్ని తయారు చేసినారు, అది అక్కడ నుంచి చైనాకి ఎట్లా వచ్చింది, చైనా తర్వాత భారతదేశంలో ఎప్పుడు ఏర్పడ్డది, ఏ సంవత్సరం సిపిఐ ఏర్పడ్డది, దానికి చార్మజుందర్ అనే డార్జిలింగ్ మన వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ డిస్టిక్ డార్జిలింగ్ అదే 24 పరగనాల జిల్లా 24 పరగనాల జిల్లా డార్జిలింగ్ దగ్గర డార్జిలింగ్ నాకు అది తెలియదు. నక్సల్ బరిలో అక్కడ ఎందుకు నష్టపోయింది, తర్వాత శ్రీకాకుళ పోరాటాలు రైతాంగ సాయుధ పోరాటాలు ఎలా నష్టపోయింది, దాని తర్వాత జగిత్యాల జైత్రయాత్ర అనేటువంటిది ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ చరిత్రను చెప్పుకున్నచ్చు. ఈ చరిత్రలు ఎంతకాలం ఉన్నారు మీరులాగా? నేను 8 సంవత్సరాల వరకు. నీ పేరు, నీ ఊరు, నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఆయన ఎలా పరిచయం? మాది వరంగల్ జిల్లా సార్, వరంగల్ జిల్లా పంబాపూరు అంటే అప్పుడు బెజవాడ పల్లె అంటేనే ఎక్కువ తెలుసు జనాలకి, ఇప్పుడు పంబాపూరు అని అంటారు. అంటే నేను వెళ్ళడం కారణం అంటే నేను పాటల ఆకర్షణే సార్ మొత్తానికి. గద్దరన్న పాటలు కాదు, అప్పుడు వీళ్ళు పార్టీ వాళ్ళు చాలా వచ్చేవాళ్ళు, జనశక్తి కానీ పీపుల్స్ వారలు కానీ ఈ పన్బాక్షోళ్ళు 3 టీములు ఉంటుండే, అట్లా పాటలు అట్లా వాళ్ళ వచ్చుడు ప్రోగ్రాంలు చేసుడు, పాటలు వినగానే ఏదో ఆకర్షణ. ఏ పాటని బాగా కదిలించిందమ్మా? అంటే అన్ని పాటలు వాడతారు సార్, అంటే చనిపోయిన వాళ్ళ మీద వాడతారు, మీకు నచ్చిన పాట కూడా చెప్పండి. మహిళల మీద వాడతారు. మహిళల మీద అని అంటే పాడాలా సార్? ఇప్పుడు వస్తే పాడండి. వస్తుంది. ఆడ జన్మే పాడు జన్మగాసే యొక్క పాపిష్టు రాజ్యం భూలోన, ఆడ పుట్టుక పుట్టి గోసపడకంటే అడవిలో మనయి పుట్టిందే మేలో పెరిగిందే మేలో, తల్లి ఒడిలో కన్నో దరిసిన్నో లేదో ఆడపోరి అంటూ మననాదిట్టే, ఆడపోరి అంటూ దీర్ఘలు తీసి సడించుకుని రీ టొల్లందారు,
అయ్యో ఈ పాడు లోకంలో ఆడమనిసంటే ఆడమనిసంటే పురుగు కాంటే నామైపోయినాదో. అంటే ఈ పాటతో పాటు నీ బాగా కదిలించిన పాట చెప్పండి, అందులో వెళ్ళిపోవాలి ఇంకా లాభం లేదని. అందులోకి వెళ్ళిపోవాలి అని అంటే అప్పుడు అట్నే మర్చిపోయాం కదా సార్, ఇప్పుడు అంటే గుర్తు ఉంటాయి కొన్ని. సరే గుర్తు తెచ్చుకుందరు కానీ మీ ఇంటర్వ్యూలో కంటిన్యూలో. సరే మా పాటలకు దాని వల్ల పాటల ఆకర్షణతోటే నేను పెద్ద చదువుకోలేదు సార్, 5వ తరగతి చదివాను. ఇక ఆ టీముల వల్ల వచ్చే వాళ్ళు వాళ్ళని కలిసేవాళ్ళం మామూలుగా. అమ్మా నాన్న చెప్పలేదా? వద్దు అమ్మా నాన్న వాళ్ళకి ఏం తెలియదు సార్. ఇక అది అంటే అక్కడ మొత్తం ఏరియా అంటే నక్సలిజం ఏరియానే అన్నట్టు అది. ఇక కామన్గా కలుస్తారు కదా పిల్లలు అన్నప్పుడు, వెళ్తారు కదా వస్తారు కదా అనేసి అనుకున్నారు. నాన్న లేడు, చనిపోయిండు. అమ్మ ఉంది, 4 మంది అన్నయ్యలు, ఒక సిస్టరు, నేను అన్నట్టు. ఇక గారభంగా అట్లా ఉన్నా. వాళ్ళందరూ చదువుకున్నారా? వాళ్ళు ఎవరు చదువుకోలేదు. అంటే వ్యవసాయం పనులు చేస్తారు? వ్యవసాయం పనులు. ఒకదానివే పార్టీ వైపు వెళ్ళావు? పార్టీ వైపే వెళ్ళాను. ఇక అప్పుడు అంటే ఇక సానుభూతి పడేవాళ్ళు. మా కమాండర్ సమ్మన్న అనేటైనా ఉంటుండే. నేను అంటే ఇట్లా సానుభూతి పరులు అనేది ఉంటారు కదా మన విలేజ్ లో, వాళ్ళు చేసేవాళ్ళు. ఎంత వయసు వెళ్ళావు? నేను 15 సంవత్సరాలు. వద్దు అనలేదు వాళ్ళు? వాళ్ళు అనలేరు, అనలేరు సార్, ఏం అనలేరు. అంటే వాళ్ళు బయట మనకి మీ గ్రామానికి వచ్చేవారా? వచ్చేవారు. పాటలు చూసి విని? పాటలు చూసే విని నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి పాటల ఆకర్షణతోటే వెళ్ళేదాన్ని. ప్రతి ఊర్లో నేను దుమ్ము దుమ్ము మీటింగ్లు పెట్టేదాన్ని సార్, ఫుల్ పాటలు పాడేదాన్ని. ఆ అక్క వాడితేనే మేము ఉంటాం అనేసి అంటుండే స్టేజ్ మీద. ఇంకో పాట పాడవారు. నీ అమ్మ పాలు ఇస్తూ ఏమీ చెప్పిందో కానీ, ఏ జోలా పాట వాడి ఉయ్యాలు పిందో కానీ, ఇద నిండా ఉషారే రా ఓ కొడుకో, మది నిండా ఉల్లాసవేరా ప్రభాకరా, నీ అయ్యా సాతి మీద నిన్ను పండ పెట్టుకొని, ఏ వీర గాథలు నీకు నూరి పోసిండో గాని, మిన్నిరిగి మీద పడ్డ వెన్ను చూపా నట్టి, చెక్కు చెదరాని గట్టి ఉక్కు గుండే నీది, ధైర్యానికి మారు పేరు రావో కొడుకో, సాహసానికి సాక్ష్యం నీవుర ప్రభాకరా. నువ్వు పాట పాడితేనే వాళ్ళని వినేవారా? వినేవాళ్ళు. అంటే నువ్వే పాడాలని వాళ్ళు? నేనే పాడాలి అనే వినేవాళ్ళు. ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ లో కూడా రుద్రాంగి, ఇక్కడ ఈ ఏరియాలో కూడా మీటింగ్లు పెట్టినా కూడా అక్క వాడదాలి, అక్కనే పాడాలి, అక్కనే పాడాలి అనేసి అనేవాళ్ళు. కాదమ్మా, సాధారణంగా అడవిలోకి వెళ్తే ఆడవాళ్ళ సమస్యలు కొన్ని ఉంటాయి, అక్కడైనా ఎదుర్కొన్నా ఇబ్బందులు ఉన్నాయేమన్నా? అక్కడ ఎదుర్కొనే ఇబ్బందులు అనేది ఏమనిపించలేదు సార్. నేను బయట తిరిగేటప్పుడు వర్షాకాలం వెళ్తా అనుకునేదాన్ని. అది ఇంతలా ఇట్లా బురద ఉంటుండే సార్, ఇక్కడ వరకు ఆ బురద చూసి అమ్మ నేను వర్షాకాలం వెళ్ళడం అనుకునేదాన్ని. ఎండాకాలం కొంచెం వాటర్ ప్రభావం అట్లా ఉంటుంది కదా సార్, అట్లా ఆ వాటర్ తోటి అది అనుకునేదాన్ని. అప్పుడు కూడా వెళ్ళాలనిపించలేదు. తర్వాత చలికాలంలో ఏంటంటే సెంట్రీ వేస్తాం కదా, ఆ సెంట్రీ వేసే టైంలో ఈ చలిలో సెంట్రీ అన్నీ మూడు కాలాలు కూడా నీకు కష్టం అనుకునేదాన్ని. లాస్ట్కి ఏం చేసినానంటే ఇంకా ఫుల్ టైం వెళ్ళిపోవాలి. ఒకసారి ఫుల్ ఫీవర్ వచ్చింది, వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని, ఒక 15 డేస్ 20 డేస్ అలా ఉండేదాన్ని. అందులో ఒకసారి మేము పార్టీని కలిసి అందులోనే వెళ్దామనేసి అనుకున్నాం, లోపలికి వెళ్ళినాం, మళ్ళీ అనిపించింది ఒక 15 డేస్ దాకా ఉండి మళ్ళీ వెళ్ళిపోతాం ఇంటికి అనేసి అని అనుకొని మేము బయలుదేరుతున్నాం. పోలీస్ పార్టీ వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత అది ఏరియా గుర్తులేదు సార్, నాకు అంత పెద్దగా నాలెడ్జ్ అనేది లేదు. అప్పుడు వెళ్ళినావా వచ్చినావా అంత ఏ ఏరియా ఏంటి అనేది తెలియదు, చిన్న వయసు కదా. అట్లా కొంచెం వాళ్ళు ఎదురయ్యారు, వాళ్ళ ఇంటి ఇట్లా లోపలికి వాళ్ళు వచ్చారు, మేము ఈ దర్వాజ నుండి వెళ్ళిపోయినాం అన్నట్టు. వాళ్ళు ఎవరు అనేసి వాళ్ళని అడిగితే వాళ్ళు అంటే ఆమె లంబడోళ్ళు, గుడంబ పెడుతుండే అక్కడికి వాళ్ళు వచ్చారు అన్నట్టు బ్యాచెస్. ఇక మేము ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయాను. అప్పుడు అనిపించింది ఇక లోపలికి వెళ్ళిపోవాలి, ఇక బయట కద్దు. ఫుల్ ఫీవర్ వచ్చింది, పడుకున్నా లెటర్ వచ్చింది నాకు. లెటర్ రాగానే ఆ లెటర్ చూసి ఇక చదువుకొని వెళ్ళిపోయినా, పలానా అడ్రస్ కాడికి రాగానే అక్కడికి వెళ్ళిపోయినా. ఊరికి వెళ్ళిపోగానే ఒక అన్నయ్య వచ్చి తీసుకొని వెళ్ళిండు. ఇక మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వెళ్తుంది వస్తుంది వెళ్తుంది వస్తుంది కదా అనేసి 15 డేస్ 20 డేస్ నెల ఇంకా 2 నెలలు 3 నెలలు అట్లనే గడిచిపోయింది.
ఇక నేను అక్కడ అడుగు పెట్టిన తర్వాత మన వాళ్ళు ఏమన్నారు మా వాళ్ళు ఏమన్నారంటే అసిన కదా అసిన అప్పుడు రామకృష్ణ ఉండే సార్ చనిపోయారు అనుకుంటా వరంగల్ రామకృష్ణ వరంగల్ వరంగల్ రామకృష్ణ అది వాళ్ళ భార్య భారతక్క ఉన్నారు కదా ఆయన పిలుసుకొని ఏమన్నాడంటే నువ్వు ఈ జిల్లాలో చేస్తావా ఎక్కడికి పంపించినా వెళ్తావా అనేసి అన్నారు అనేసరికి నేనన్న పార్టీలో జాయిన్ అయినాను ఎక్కడికి పంపించినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అనేసి చెప్పిన తర్వాత నాతో వచ్చిన నలుగురు వాళ్ళేమో అక్కడే ఉంటా అన్నారు ఒక లేడీ ఇద్దరు జెంట్స్ వాళ్ళు అక్కడే ఉంటా అన్నారు నేనేమో ఎక్కడికి వేసినా వెళ్తాను పని చేయడానికే కదా వెళ్ళేది సిద్ధాంతం కోసమే కదా అనేసి చెప్పిన తర్వాత సరే నువ్వు వెళ్ళు వెళ్ళిన తర్వాత నీ బూడిద కూడా కొట్టుకురావద్దు ఇక్కడికి మళ్ళీ వరంగల్కి అలా ఉండాలి సిస్టమేటిక్గా వర్క్ చేయాలి మన సిద్ధాంతం ఏంది మనం చేసేది ఏంది మనం ఎందుకు వచ్చినాం ఏంది అనేసి అనేది చెప్పాడు చెప్పిన తర్వాత సరే అన్న అనేసి ఇక వరంగల్ కరీంనగర్ అని ఆదిలాబాద్ అని చెప్పారు సార్ కరీంనగర్లో పంపించారు అని అంటే అప్పుడు కొంచెం ఎన్కౌంటర్లు ఎక్కువ జరుగుతుండేనట్టు ఇటు కరీంనగర్ డిస్టిక్లో మాకు తెలియదు ఇక ఆదిలాబాద్ అని చెప్పారు మాకు ఎటైనా ఓకే పార్టీ కోసమే కదా వరంగల్ నుంచి కరీంనగర్ బస్సులో వెళ్ళావా నడుచుకుని వెళ్ళావా బస్సులోనే వెళ్ళాం ఫోర్ మెంబర్స్ వచ్చాము ఎవరు పోలీసులు పట్టుకోలేదా పట్టుకోలేరు సివిల్ లా వచ్చాము ఎక్కడ దిగా వరంగల్లో వరంగల్ ఎక్కడ ఎక్కువ కరుణ ఎక్కడ దిగాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే వెంపల్లి వెంకటరావు పెట్టి సార్ మల్లాపూర్ మండలి గోదావరి రోడ్డు ఉంటుంది అది అలా అక్కడ ఎక్కడ స్టార్ట్ అయినా అక్కడ దిగావా అక్కడ అక్కడ దిగాం ఇప్పుడు చెప్పండి అన్న ఇప్పుడు కరీంనగర్ చేరుకున్నారు మీరు ఆల్రెడీ కరీంనగర్లో మీ నడకలు స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు చేసే కార్యక్రమం ఏంటండి అంటే ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు దగ్గర అయ్యాం పేద ప్రజలకు మన వల్ల న్యాయం జరిగింది అంటే బీడీ కార్మికులు అవ్వచ్చు వ్యవసాయ కూలీలు అవ్వచ్చు ఏదైనా ఫస్ట్ ఏంటంటే మేము వెళ్ళిన తర్వాత మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంటే వాళ్ళు ఇచ్చే అటువంటి ఒక ఆరు నెలలు రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఆరు నెలల వరకు మాకు పాఠసభ్యత్వం ఉండదు క్రియాశీల పాఠసభ్యత్వం ఉండదు ఆ టైంలో మాకు ఏముంటుందంటే ఓన్లీ సెంట్రీ చేయడము లేదంటే మనం చదువు నేర్చుకోవడం నేను చదువుకోలేదు కాబట్టి నాలాంటి వానికి సెంట్రీ చేసుకోవడం చదువు నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది ఇంటర్నల్గా ఉన్న పనులు ఉంటే అట్లా అంటే సెంటర్ అంటే తుపాకీ ఇస్తారు కదా తుపాకీ తుపాకీ ట్రైనింగ్ ఇచ్చారా మీకు ఇప్పుడు మేము పోకముందే అప్పుడప్పుడు ట్రయల్ రన్ ట్రైనింగ్ ఇస్తారు ఇంటి దగ్గర ఉన్నప్పుడే అప్పుడప్పుడు రెండు రోజులు మూడు రోజులు పోయేస్తుంటాం కదా ఆ టైంలో ట్రయల్ రన్ ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత రెగ్యులర్గా ట్రైనింగ్ ఉంటుంది నార్మల్గా క్యాంపులు వేసి ట్రైనింగ్ ఇచ్చేది అది 97లో పెట్టినరు అప్పుడు నేను ఫుల్ టైం పోయిన తర్వాత దాంట్లో మిలిటరీ క్యాంపులో నేను స్టూడెంట్గా పాల్గొన్నాను అంటే ఆరు నెలలు మీరు సెంట్రీ ప్లస్ చదువుకోవడం అంటే ప్రతి నా టైం ఉంటుంది ఇప్పుడు అప్పుడు రెండు గంటలు సెంట్రీ వస్తుంది డేలో నైట్ అయితే 1.5 అవర్ నా డ్యూటీ వచ్చినప్పుడు నేను సెంట్రీ చేసుకోవాలా చదువుకోవడం కానీ అంతే ఇంకేముండదు ఎవరితో కలిసిన వచ్చే వాళ్ళతో కానీ ఊరోళ్ళతో మీదే ఊరు పేరు ఇట్లాంటివి అడగద్దు అనేది ఉంటుంది అన్నట్టు ఎప్పుడైతే ఈ పాఠసభ్యత్వం ఇస్తారో ఆ తర్వాత ఊళ్ళో కూడా పంపిస్తారు సివిలియన్స్గా ఎవరైనా కలవడం కానీ వాళ్ళని తీసుకురావడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ వాళ్ళకున్న సమస్యల గురించి ఎవరైనా పలానా వాళ్ళు ఉన్నారు మనకు వాళ్ళని తీసుకురండి మాట్లాడడం ఇట్లాంటి వాటికి పంపించడం అనేది జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు నేను పోయిన తర్వాత ముఖ్యంగా ఏం సమస్యలు అంటే బీడీస్ మీరు అన్నట్టు బీడీ కార్మికులతో కూడా మాట్లాడేది ఒకటి రెండవది మా దగ్గర నేను రిక్రూట్ అయిన తర్వాత మల్యాల తాలూకాకు పోయినా 6 మంత్స్ పాఠసభ్యత్వం వచ్చేంతవరకు అక్కడే ఉన్నాం అక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిందంటే వీళ్ళు పాఠసభ్యత్వం ఇస్తూ ఒక ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ మెట్పల్లికి ట్రాన్స్ఫర్ చేసారు మెట్పల్లి తాలూకా దళం జైత్యాల తాలూకా మల్యాల తాలూకా అంటే అప్పుడు పాత తాలూకా పరిధిలో ఒక దళం పనిచేసి ఒక టీం పనిచేసేది అక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఎల్జిఎస్లో కమిటీ మెంబర్గా ప్రకటించారు నాకు మా ఏరియా మల్లాపూర్ ఏరియాలో ఒక ఎల్జిఎస్ కమాండ్ లోకల్ గెరిల్లా స్క్వాడ్ అని చెప్పి పెట్టిన తర్వాత అక్కడ ఫస్ట్ తీసుకునేది ఏంటంటే పసుపు అండ్ చెరుకు మా దగ్గర చెరుకు ఫ్యాక్టరీ ఉంటుంది ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ అని చెరుకు ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ వాళ్ళకు గిట్టుబాటు ధర లేదు ఒకటి రెండవది ఏంటంటే పసుపు రైతులకు కూడా గిట్టుబాటు ధర లేదు ఈ రెండింటి మీద మేము టీం పనిచేయాలి అట్లా అక్కడక్కడ రైతులను పిలుస్తూ మాట్లాడడం ఒకటి రెండోది ఏంటంటే వాటర్ సమస్య ఉంటుంది 7 గ్రామాలు ఉంటాయి ఇక్కడ మల్లాపూర్ మండలంలో అవి అప్పుడు బుగ్గారం నియోజకవర్గం ఉంటుండే మెట్పల్లి నియోజకవర్గం బుగ్గారం నియోజకవర్గం ఈ మా మండలంలో బుగ్గారం నియోజకవర్గంలో ఒక 7 గ్రామాలు వస్తాయి మల్లాపూర్ మండలంలో మిగతా గ్రామాలన్నీ మెట్పల్లి నియోజకవర్గంలో వస్తాయి దానికి ఏంటంటే వాటర్ సమస్య బాగుండేది వ్యవసాయ వాటర్ లేకపోయేది ఒక వాగు ఉంటుంది అది జీవనది లాగానే వారేది అన్నట్టు చిన్నగా ఉంటుంది కానీ మంచిగా పారేది అన్నట్టు వాళ్ళు ఎప్పుడో కొంచెం ఆనకట్ట కట్టి వదిలిపెట్టారు మేమేం చేసినామంటే వీళ్ళకి దగ్గర అంటే మనం ప్రజలకు సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి మా గైడెన్స్లో ఈ కాలువకు మనము మరమ్మతి చేస్తూ ఇక్కడ నుంచి దీన్ని 7 గ్రామాలకు నీళ్ళు అందియాలనేది ఒక ప్లాన్ ఓకే ఈ మూడు కార్యక్రమాలు అప్పుడు ముఖ్యంగా
పసుపుదొకటి చెరుకుదొకటి రైతులకు సంబంధించింది ఒక సమస్య రెండు కలిపి ఒకటి వాటర్ ఇది కూడా రైతులకు సంబంధించింది వాటర్ ఇది ముఖ్యంగా అప్పుడు ఇది తీసుకున్నామండి తీసుకున్నప్పుడు దీని కోసం మేము ఏం చేసినామంటే ఈ రైతులను కొంతమందిని పిలిచినాం అప్పుడు వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఏంటంటే ఏడు గ్రామాలలో ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంత మనకు అప్పుడు పార్టీకి అనుగుణం ఉంటారండి వ్యక్తులను పిలిచి మాట్లాడిన తర్వాత అందులోనే చేంజ్ చేశారంటే ఇదంతా మనం చేస్తామా చేయమా వీళ్ళు చెప్పేదాన్ని బట్టి మేమేమన్నామంటే మిషనరీ అవసరం పడితే మేము చూసుకుంటాం మీరు రైతులను కలిదిరించి శ్రమదానంలాగా మీరు చూసుకోవాలి ప్లస్ మీకు ఎక్కడైనా సిమెంట్ బస్తాలు వగైరా ఇసుకే ఇట్లాంటి అవసరాలు ఉంటాయి కదా ట్రాక్టర్లు అవసరాలు ఉంటాయి మేము ఎట్లా సప్లై చేయాలి మేము చేస్తాం మీకు అని చెప్పి చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి దాంట్లో నుంచి పోయి అందులో నుంచి ఒకళ్ళు పోయి ఆ రిపోర్టర్లకు లీక్ చేయడం జరిగింది అన్నట్టు వాళ్ళు పెద్ద ఎత్తున పేపర్లో పెద్ద హెడ్డింగ్ పెట్టి రాసిండ్రు అది అప్పుడు సిహెచ్ విద్యాసాగర్ రావు నాకు తెలిసి ఇంకా మినిస్టర్ కాలేడనుకుంటాను సెంట్రల్ హోమ్ మినిస్టర్ సహాయ హోంశాఖ సహాయ మంత్రి ఉండే అప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే ఇమీడియట్లు 3 కోట్ల సాంక్షన్ చేసి దాన్ని వర్క్ స్టార్ట్ చేసారు అచ్చా మీరు ప్రకటన ఇవ్వడం పని అయిపోయింది మేము చేద్దామని స్టార్ట్ చేసినాము వీళ్ళు మా దగ్గరికి వచ్చిన రైతులు కొంతమంది ఎవరు అనుకోకుండా లీక్ చేసారు స్టేట్మెంట్ రాగానే వాళ్ళు ఇమీడియట్లీ 2-3 రోజులలో ఒక జీవో దానికి సంబంధించిన ప్రొసీడింగ్ అది ఇచ్చేసి మంచి పని జరిగింది కదా మంచి పని జరిగింది ఈ చెరుకుకు సంబంధించిన ఒక కమిటీ పెట్టినాం స్పెషల్గా ఈ చెరుకు ఫ్యాక్టరీకి సంబంధించిన కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో కొందరిని పిలిచి మొగిలిపేట దగ్గర గోదావరి ఉంటుంది ఆ ఏరియాలో మేము బయట ఉన్నప్పుడు పిలుచుకొని మాట్లాడి ఒక కమిటీ ఏర్పాటు చేసినాం కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఏమైందంటే అప్పటికి కొంత ఈ కాంగ్రెస్ పార్టీలో అక్కడిక్కడ తిరిగే వాళ్ళు ఉంటారు కదా మాకు వచ్చినా కూడా ఇటు మాకు సానుభూతి అటు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేసారంటే కొంచెం వీగోలట్ అయిన వాళ్ళకు వీళ్ళు ఏం చేస్తారంటే సిన్సియర్గా ఎవరు ఉంటారు నిస్వార్థంగానే వాళ్ళను కమిటీ అధ్యక్షులు ఏర్పాటు చేస్తారండి అట్లా ఏర్పాటు చేసి కార్యదర్శి పోస్తాను ఇంకొక తనకి ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా అక్కడ కూడా ఏం చేసినట్టు దాన్ని కూడా లీక్ చేసి పేపర్లో వచ్చి స్టార్ట్ చేసి చేసిన తర్వాత ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో ఈ అధ్యక్షుని అరెస్ట్ చేసింది పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఒక 3 రోజులు దాచిపెట్టాను అన్నట్టు అంటే ఎక్కడ తీసుకుపోయి లోకల్ పోలీస్ స్టేషన్ల దగ్గర కాకుండా జగిత్యాల తీసుకుపోయి పెట్టాను ఆ 3 రోజులు అప్పుడు పెద్ద ఎత్తున మా ఊరిలో ఉన్న మహిళలందరూ కూడా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు దాదాపు 1000 మంది ఒక 1500-2000 మంది వెళ్ళిపోయి తన గురించి మాట్లాడిన తర్వాత ఇస్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ తర్వాత కొంచెం మాట్లాడి వదిలిపెట్టారు అది అక్కడికి ఆగిపోయింది పసుపు సంబంధించి పసుపు సంబంధించిన కార్యక్రమం దీని తర్వాత రన్నింగ్ చేయాలి అంటే ఇది ఒకసారి ఏమైపోయింది అందరికీ అలజడి భయానికి లోనైంది కాబట్టి దాన్ని 1-2 రోజులు పోస్ట్ పోన్ చేయడం జరిగింది అంటే ఇలాంటి విషయాలతోని ప్రజల దగ్గర కానీ లేకపోతే వాళ్ళు ఇవి కాకుండా దాడులు ప్రతిదాడులు చెప్పండి దాడి చేయడం కానీ లేదు మీరు దాడిని తప్పించుకోవడం కానీ లేదు దానికి దానికి ప్రతీకారంగా మీరు ప్రతిదాడులు చేయడం కానీ ఏమైనా గుర్తున్నాయా అంటే ప్రతి దాడులు చాలా ప్రయత్నం చేసినాం అంటే మాకు ఇది వెస్ట్ డివిజన్ అంటాం జగిత్యాల సిరిసిల్ల అండ్ మెట్పల్లి మల్యాలు ఇదంతా కూడా వెస్ట్ కరీంనగర్ అని చెప్పేసి 99 అనుకుంటా నేను ఆ టైంలో డివైడ్ చేసింది ఈ డివైడ్ చేసిన తర్వాత చాలా మా మీద జరిగిన దాడులు ఉన్నాయి దాదాపు నేను ఉన్నాయే దాదాపు 30-35 ఎన్కౌంటర్లలో పోలీస్ ఎన్కౌంటర్లలో గ్రేనేడ్స్ దాంట్లో కానీ సిఆర్పిఎఫ్ కానీ ఇలాంటి వాటి అన్నింటిలో అంటే మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి ఇందులోంచి బయటపడ్డా లేదంటే నా పని అంటే లైవ్ చూస్తుంటారు కదా చాలా విషయాలు అవునా ఒక్కటి ఏంటంటే నేను 100% ఈ రోజుతోని అయిపోయింది అనుకున్నటువంటి సంఘటన ఒకటి ఉంది నాకు నేను మిలిటరీలో ఎప్పుడైతే 97లో ట్రైనింగ్ ఇచ్చినారో ఆ ట్రైనింగ్లో నేను పర్ఫెక్ట్ నేర్చుకునేది ఏదైనా కూడా నేను ఒకటే ఆలోచించే ఏదన్నా పర్ఫెక్ట్ చేయాలి ఏది చెప్తే కదే అన్నట్టు ఇది దాటద్దు అంటే ఈ గీత దాటద్దు అంటే దాటద్దు అంత పర్ఫెక్ట్గా ఉండేది అంటే ఏదైతే క్రమశిక్షణ ఉందో మిలిటరీలో నేర్చుకున్న క్రమశిక్షణ కూడా ఆ టెక్నికల్స్ కూడా నన్ను ఇన్ని ఎన్కౌంటర్ల నుంచి బయటపడడానికి చాలా సహకరించినాయి అని నేను అనుకుంటా ఆ డిసిప్లిన్ ఒకటి ఏంటంటే అది 98 అనుకుంటా ఒకటి నిజామాబాద్ జిల్లాలో కమ్మర్పల్లి మండల్ ఇటు వస్తుంది ఇటు సైడ్ మెట్పల్లి మండల్ వస్తుంది ఇటు సైడ్ కతలాపూర్ మండల్ వస్తుంది ఈ 3 మండలాల మధ్యలో పరిధిలో ఫారెస్ట్ ఉంటుంది అన్నట్టు ఆ ఏరియాలో మేము కూడా ఏంటంటే ప్రతిఘటనకు ఏదైనా చేయాలని చెప్పేసి దళం ఉన్నాము ప్లాన్ చేయాలంటే ఒక ఊరిలో క్లేమోర్ మైన్స్ ఉన్నాయి అంటే పైపులు అవి తయారు చేసినాం మెటీరియల్ తయారు చేసినాం అది తీసుకురావడానికి నేను నాతో పాటు ఒక కార్యకర్తను తీసుకొని వెళ్ళినాను సాయంత్రం 5 గంటలకు వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మా ప్లాన్ ఏంటంటే ఒక ఎడ్ల బండ్లో పెట్టుకొని రావాలి ఎడ్ల బండ్లో పెట్టుకొని వస్తే ఏంటంటే మా కోసం పోలీసు వాళ్ళు నైట్లో వాళ్ళు కొన్ని అంబుసులు చేసి ఉంటారు అన్నట్టు అలాంటి 3 ప్లేసులు దాటి రావాలి ఎడ్ల బండి తీసుకొని ఆ రోజు లేకపోతే వచ్చేస్తాం ఒకవేళ వాళ్ళు ఆ రోజు కనుక ఉన్నారనుకోండి చెక్ చేస్తే పట్టుకుంటారు కదా నా దగ్గర 9mm పిస్టల్ ఉంది కాబట్టి అప్పుడు నేను స్పాంటనిటీ ఏం ఆలోచించానంటే ఇట్లయితే కుదరదు నైట్లో పోవడం అంత సేపు కాదు వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లారి 5 గంటల వరకు ఉంటారు లేదా 4:30 వరకు ఉంటారు నైట్
తొమ్మిది పది గంటలకు వస్తారు వాళ్ళ ప్లేస్లలో వాళ్ళు జనాలు రాకముందు వెళ్ళిపోతుంటారు. ఆ ప్లేస్లు మాకు కూడా కొన్ని తెలుస్తుంది. ఈ నైట్లో పోతే కంపల్సరీ ఇది అవుతుంది కాబట్టి తెల్లారెళ్ళాలి. తెల్లారెళ్ళాలంటే మళ్ళీ నేను 8 గంటలకు అక్కడ రీచ్ అవ్వాలి, అవ్వలేను కదా అని చెప్పేసి 2 సైకిళ్ళు తీసుకొని ఆ సైకిల్ మీద పెట్టుకొని తీసుకొని వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు ఒక సైకిల్ దొరికింది, ఇంకో సైకిల్ దొరకలేదు. ఏం చేద్దామని అటు ఇటు తిరిగి అది అసలు ఇది ఎంత ఉన్నదో చూద్దామని చెప్తే ఒక అప్పుడు 2 మీటర్ సంచి అని చెప్పేసి క్వింటాల్ బస్తాలు ఉంటుండే, మక్కలు వస్తే క్వింటాల్ ఉంటుండే, అలాంటి బస్తాలో ప్యాక్ చేస్తే ఒకటే బస్తా వస్తుంది, ఈజీ ఉన్నది కదా అని చెప్పేసి అనుకుని ఒక బండి తీసుకుందాం 2 వీలర్, దాని మీద పెట్టుకొని పోదాం. ఇదంతా నా స్పాంటేనిటీగా సొంతంగా తీసుకునే నిర్ణయమే. యాక్చువల్లీ తీసుకోవద్దు కానీ అప్పుడు నాకు అది అనిపించింది, నైట్లో పోతే ఇది ఉంటుంది అని చెప్పి అనిపించింది. అప్పుడు మేము పోయేటప్పుడు ప్లానింగ్ చేసుకోవాలి సరే అని చెప్పేసి ఒక దగ్గర పడుకొని తెల్లారు మళ్ళీ వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయేటప్పటికీ ఇది మళ్ళీ ఎంబడ పెట్టుకొని తిరగలేము కదా, పాయింట్ మీకు దీన్ని పట్టుకొని పోలేము కాబట్టి అక్కడ తండాలు ఉంటాయి, గిరిజనులు లంబాడి తండాలు ఉంటాయి ఆ రోడ్డు పక్కనే. అంటే మామూలు రోడ్ అది, ఒకప్పుడు బస్సు నడిచింది కానీ ఇప్పుడు నడవట్లేదు. గుట్టల మధ్యలో నుంచి భీమగల్టు కతలాపూర్కి ఒక బస్సు ఉంటుండే, అది నడవట్లేదు అప్పుడు, ఇప్పుడు నడవట్లేదు. అక్కడ ఆగి దీన్ని తీసుకుపోయి ఒక గడ్డి ఉంటుంది, ఎడ్లకు వేసే ఎండుగడ్డి, ఆ గడ్డి దగ్గర పెడదామంటే ఆ తండాల నుంచి జనాలందరూ బయటకు వచ్చి కొంత ఒక వింతగా చూస్తున్నారంట. వాళ్ళ ఒక పద్ధతులు ఏంది వీళ్ళు ఇట్లా చూస్తున్నారు, పోలీసు ఏమైనా ఉన్నారా అయింది అని నాకు డౌట్ వచ్చింది. అయితే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, ఇది అక్కడ పెట్టి వెళ్తే ఆ పిల్లలు లంబడి భాషలో ఏడుస్తున్నారు, భయపడుతున్నారు. నేనేమన్నా అంటే అంతకుముందు ఒకసారి నేను వేరే ఐటెం ప్రీవియస్ దాచిపెట్టినప్పుడు వాళ్ళు భయపడ్డారు, అలాగే నేను సరిది చెప్పి కన్విన్స్ చేసి పెట్టి మళ్ళీ తర్వాత తీసుకెళ్ళిపోయాను. ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారేమో అని చెప్పేసి, ఎందుకు భయపడుతున్నారమ్మా నాకు గుర్తుపట్టినా అంటే గుర్తుపట్టిన ఆ అడవి నుంచి ఒక ఆయన ఆ నాయకు వస్తున్నాడు అన్నాడు, నమస్తే లాల్సలం అన్న బాగానంట బాగా అన్నాను, గుర్తుపట్టినాడు గుర్తుపట్టిన అంత మంచిదంటే అంత మంచిదని ఓకే రైట్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు. ఒక పెద్ద ఏం చేసిందంటే ఆ లేదు బిడ్డ ఆడ బోరింగ్ ఆడ బోరింగ్ అని ఉంటుంది, అక్కడ కూడా 3 తండాలు ఉంటాయి ఇట్లా. ఇప్పుడు నేను నచ్చిన తండ ఇది, ఇంకా 2 తండాలు ఇక్కడొకటి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది ఇట్లుంటుంది అంటే ఈ తండ నుంచి ఇట్లాంటి రోడ్డు ఉంటుంది, ఇది మళ్ళీ లోపలికి వెళ్ళాలి రైట్ తండ. ఇక్కడ ఈ మధ్యలో 3 మధ్యలో బోరింగ్ ఉంటుంది, అక్కడ ఒక గుట్ట బోర్ ఉంటుంది తండల పక్కన, ఇటు పక్కంతా గుట్టలే ఉంటాయి ఫారెస్ట్ అది. ఆ బోరింగ్ దగ్గర ఎవరు ఉన్నారు బిడ్డ అన్నారు, ఎవరు నా కోసం వచ్చి ఉంటారు మా వాళ్ళు అని నేను అన్నా. ఆ లేదు బిడ్డ డ్రెస్లు వేసుకొని ఉన్నారు అని చెప్పాను దాన్ని, నార్మల్గా అట్లా నడిచింది అది డిస్కషన్ సరే అన్న తర్వాత మళ్ళీ వచ్చి బండి ఎక్కి వెళ్ళిపోయాను. అంటే రాత్రి దెబ్బలు ఎగిన ఇట్లా అనేటువంటి విషయం వాళ్ళు చెప్పలేదు నాకు. నైట్ ఎన్కౌంటర్ జరిగింది అక్కడ, ఒక సభ్యుడు చనిపోయాడు మావాడు నైటు 1:30-2 గంటల మధ్యలో. మావాడు ఇటు పక్క తండ దగ్గర ఉండి అటు పక్క దాటుతున్న సమయంలో ఇదే రోడ్ ఏదైతే మట్టి రోడ్ ఉందో ఈ రోడ్కు వాళ్ళు అంబు చేసుకున్నారు, 2 పార్టీలు వచ్చినాయి, ఒక పార్టీలో వీళ్ళకు జరిగింది, ఒక ఫ్రంట్ పైలట్ చనిపోయాడు. ఆ విషయం అంతా తెలియదు నాకు సరే అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే ఒక రిగ్గుబండ రోడ్డు మీద పెట్టారు బోర్బండి. ఆ బోర్బండి పెట్టిన తర్వాత బోర్బండి ఉండగా నా బండి వెళ్ళదు 2 వీలర్, అప్పుడు ఈ 2 వీలర్ రోడ్ దించి మళ్ళీ దాని అవతల నుంచి మళ్ళీ రోడ్ ఎక్కాలి. అట్లా ఎక్కిన నేను, డ్రైవింగ్ కూడా ఏదో వస్తుందంటే వస్తుంది, అంత టెక్నిక్ కూడా తెలియదు, ఏదో పోతామంటే పోతాం. అప్పుడు ఎక్కిన తర్వాత ఒక ఒర్రే ఉంటుంది ఈ వాగులు వర్షాకాలం బారేది, ఇట్లా దిగి ఇట్లా ఎక్కుతుంది అది. ఈ దిగి ఎక్కిన తర్వాత కరెక్ట్ ఎక్కగానే పోలీసు బండి ఆపరాన్ని అడ్డం వచ్చింది నాకు. చూస్తే ఏంటంటే ఒక ప్లటూన్ ఉంటారు వాళ్ళు, 22-25 మెంబర్స్ ఉంటారు వాళ్ళు. ఆ ప్లటూన్లో ఇతను యూసి అటు చూసేటప్పటికి టోటల్ సీరియల్గా మొత్తం వాళ్ళందరూ ఉన్నారు. అటు నైట్ ఎక్కడైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళు అదే పొజిషన్లలో అక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నారు. చూసిన అప్పుడు నేను డిసైడ్ అయిపోయినాయి ఈ రోజుతో దాదాపుగా ఇకేం లేదు అని చెప్పి అనుకొని, సరే నేను ఒకటే నేర్చుకునే ఏంటంటే ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రయత్నించడం అనేది ధర్మం, ఖచ్చితంగా బయటపడవచ్చు, ఏ ఛాన్స్ ఉన్నా బయటపడవచ్చు కదా అనే ఒక ఆ నమ్మకం నాకు ఎప్పుడు పనిచేస్తుంది సరే అని చెప్పి ముందుకెళ్ళినా. ఈయన ఆగిపోయిండి వెనకాల, ఇంకా ముంగట ఉన్నారు కదా, ఆపరా అని చెప్పిన తర్వాత నేను ముందు ఆపుతా అని చెప్పిన, ఇక్కడ ముంగట ఆపుతా అనుకుంటా మాట్లాడుతూ వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత బోరింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంకా ముందుకున్నారు, ఇంకొక 10-15 మెంబర్స్ ఇంకా నా ముందున్నారు, నేను వాళ్ళందరినీ దాటుకొని పోలేను కదా. ఈ బోరింగ్ దగ్గర రైట్కి ఇంకో పిల్లబాటు ఉంటుంది ఇటు పక్క తండదు, ఆడికి పోయిన తర్వాత ఇమీడియట్గా ఈ బండి ఇటు టర్న్ చేసింది, పిల్లబాటు ఉంటుంది, పిల్లబాటు టర్న్ చేసిన తర్వాత వీళ్ళు ఆగిపోయారు వెనక ఉరికచ్చేటోళ్ళు ఆగిపోయారు. అమ్మ ఆగిపోయారు కదా అనుకున్నా, వీళ్ళు ఎందుకు ఆగిపోయారు అంటే ఇది బోర్ ఎక్కి దిగుతా తండ ఉంటుంది, తండలో ఇంకో పార్టీ ఉంది పోలీస్ పార్టీ, అదే ఎందుకోవాలి ఎందుకు ఆగారు నాకు అర్థం కాలేదు. వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారని చూసేటప్పటికీ నా బండి కంట్రోల్ తప్పి ఆ ఇల్లు గోడ కొట్టింది, నా వెనకాల ఇంకో అబ్బాయి ఉన్నాడు. ఆ గోడ కొట్టిన తర్వాత లేచి లేచిపోయింది, లేచిపోయి ఈ ఈ తల అండ్ భుజం అనేది అవుతుందో గోడకి ఇట్లా రాక్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పొనుక ఉంటుంది, పొనుక అంటారు మన ఎడ్ల బండిలో పెండ వగేరా చెరువు కొడుతుంటారు, ఆ పొనుక బోర్లేస్తుందండి కనుక వెదురు బొంగుతో తయారిస్తారు అది, అది ఇట్లా కింది కంగి ఇమ్మీడియట్లీ స్ప్రింగ్లాగా నేను లేపింది కొత్తది, అది లేపుడుతోటి అప్పటికే ఫైరింగ్ స్టార్ట్ చేసింది వాళ్ళు. వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసారు,
లేసుడు తోటే నేను రన్నింగ్ స్టార్ట్ చేసి ఇమిడియట్ చేయనికే పెట్టినా. వెనకాల డైనమిక్ పిస్టల్ ఉంది, అది లుంగి, నైట్ కట్టిన లుంగి. నైట్ కట్టిన తిన్నప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది కదా, సెమట వస్తుందని కవర్ పెడతాం. చెయ్యి పెట్టి ఇట్లానే లోపల నేను అది దాటిపోయినా విపన్ జారి కింద పడిపోయింది. అంత ఫాస్ట్ రన్నింగ్ అప్పుడు మళ్ళీ తిరిగి రావడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు ఫైరింగ్ చేసుకుంటే వచ్చారు. ఒక 50 మీటర్స్ ఉంటుంది, పోయిన తర్వాత ప్రతి 10 మీటర్స్కి ఒక హాఫ్ మీటర్ డౌన్ అవుతాను నేను. అంటే వాళ్ళు ఫైరింగ్ చేస్తున్న ఎంట వచ్చారు, ప్రతి 10-15 మీటర్స్కి ఒకసారి నేను హాఫ్ మీటర్ డౌన్ అవుతాను. డౌన్ అవడం వల్ల వాళ్ళకు ఇది కాదు. అంటే అక్కడ ఏంటంటే నేను సమీక్ష చేసుకునేది ఏంటంటే వాళ్ళు నిజంగా మిలిటరీ పాటిస్తే నేను పడిపోతాను, కానీ వాళ్ళు పాటించలేదు. వాళ్ళకి ఎందుకో మరి తెలియదు. కానీ మీ వెనుకున్న వ్యక్తి, నా వెనుకున్న వ్యక్తి ఎటు పోయిండు, ఏం జరిగింది అనేది నాకు అసలు ప్రశ్న. అంటే ఉన్నాడు, బట్ ఆయన చెప్పిన స్టోరీ ఏంటంటే నేను పక్క నుంచి పోయి ఇంటి పక్కన అడిగి ఉంది కదా అని వచ్చినాను. అంటే పోలీసు వాళ్ళు కూడా ఏమైపోయిందంటే నేను ఉరుకుతున్నా కాబట్టి నా మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అంతేనా ఆయన కోవర్ట్గా మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? అంటే మేబీ అది కూడా చెప్పలేం. మరి నాకు కూడా చాలాసార్లు పాయింట్ కూడా టచ్ అయింది, ఎందుకంటే అక్కడే పడుకున్న వ్యక్తి తనను పట్టుకోలేరు. ఇవన్నీ కొంచెం స్టోరీ వెరైటీ ఉంది కదా. ఓకే, అంటే ఆ రోజు మీ ట్రైనింగ్ వల్ల ఒక 1 కిలోమీటర్ నేను వెళ్ళిన. మీరు చేసిన దాడులే ఉన్నాయండి? మేమా తిరిగి దాడి చేసినటువంటిది ప్రయత్నాలు చేసినాము. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు మా దగ్గరికి, వెళ్ళిపోయిన 2-3 సార్లు, కానీ ఎప్పుడు వాళ్ళ మీద మేము అటాక్ చేయాలి. అంటే పోలీసుల మీద కాకుండా బస్సులు దగ్ధం చేయడం కానీ లేదంటే ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టడం అటువంటివి ఉన్నాయా, లేదా ఎవరికైనా హెచ్చరికలు ఇవ్వడం? అంటే హెచ్చరికలు చేయడం అనేది జరిగింది. అప్పటికేందంటే బస్సులు దగ్ధం చేసుకోవడం అనేది కంపెనీ పాలసీ మార్చేశారు, ఎందుకంటే వీళ్ళు బస్సు కాలు పెట్టడం వల్ల బస్సు ఛార్జీలు పెంచుతున్నాను, ప్రజలు వ్యతిరేకత తీసుకొచ్చి అట్లాంటివి ఉన్నాయి. అవును కరెక్టే, బస్సులు దగ్ధం చేయడం వల్ల వచ్చే నష్టం ఎవరికైనా, ప్రజలది కదా, ప్రజల సొమ్మే కదా అది. అప్పట్లో గవర్నమెంట్ కూడా మీరు తగలపెట్టిన ఖాళీ బస్సుల్లో ఒక ర్యాలీగా తీయడం, మా ఊరికి బస్సు ఇవ్వండి అంటూ టికెట్లు పెంచడం, మీ దగ్ధం చేసిన నష్టాన్ని వాళ్ళ ప్రజల మీద భారం పడడం, దీని మీద అప్పుడు చర్చ పార్టీలో చర్చించుకున్నారా? అంటే నేను వచ్చేటప్పటికే చర్చ జరిగి దాన్ని బ్యాన్ చేసిండ్రు, ఇలాంటి సంఘటనలు చేయకూడదని చెప్పేసి. నేను రిక్రూట్ అయ్యేటప్పటికే అది బ్యాన్ అయింది, దాని మీద సమీక్ష అయిపోయింది, బ్యాన్ చేసిండ్రు అది. అలాంటి ఇన్సిడెంట్లు చేయొద్దు. అంతకుముందు ఏంటంటే టార్గెట్స్ ఎవరన్నా ఉంటే, ఇన్ఫార్మర్స్ కానీ లేకపోతే పోలీసులో టార్గెట్స్ ఉన్న వాళ్ళు ఉంటే పెళ్లిళ్ళ టైంలో పండుగల సందర్భంగా వస్తారు కాబట్టి వాళ్ళ కోసం అక్కడ పట్టుకొని చంపడంగా. సరే, మీరు శిక్షించేవారు ఎవరున్నారా, ఎవరైనా శిక్షించారా మీ ట్రైన్లో? అంటే ఎట్లా ఎట్లా అంటే పలానా గ్రామంలో పలానా వ్యక్తి దుర్మార్గుడు ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి గ్రామ సభ పెట్టి అందులో అట్లా ఉన్నాయి. అంటే ఆన్ రికార్డు ఉన్నది చెప్పండి, ఆఫ్ రికార్డ్ నాకు వద్దు. లేదు, ఇప్పుడు మీరు సరెండర్ అయినప్పుడు ఆ సెక్షన్స్ ఉన్నాయా? అంటే సరెండర్ అయిన దాంట్లో ఏంటంటే మాకు ఇవన్నీ ఏమేమి జరిగింది అనేది వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడారు. సరే ఆన్ రికార్డ్ చెప్పండి, ఆఫ్ రికార్డ్ వద్దు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పోలీస్ దగ్గర మేము మాట్లాడినప్పుడు ఏంటంటే ఈ దాంట్లో దగ్గర నువ్వు ఉన్నావు కదా, ఈ దగ్గర నువ్వు ఉన్నావు కదా అని ఇప్పుడు ఒకటి మాట్లాడినారు వాళ్ళు. మేడిపల్లి అనేది కరీంనగర్ వారు హన్మకొండ టు నిజామాబాద్ బాంబాయి రోడ్డు ఉంటుంది ఒకటి, ఆ రోడ్డు మీద ఒక హోమ్ గార్డ్ ఉంటాడు, అతను శిక్షించాలనేది పార్టీ ఒక డిసైడ్ చేసింది. దాంట్లో నేను వెళ్ళిన, టీం లీడర్గా వెళ్ళినాను, ఇద్దరం వెళ్ళినాం. అక్కడ ఒకటి రోడ్డు మీద, మేము రోడ్డు మీద సాయంత్రం 4:30-5 గంటలకు ఒక సినిమాలాగా జరిగింది అన్నట్టు. అది సినిమాలాగా ఎట్లా జరిగిందంటే తను ఇటు పక్క కూర్చున్నాడు, మేము యాక్చువల్ ఏంటంటే అక్కడికి వెళ్ళినాం. వెళ్ళేటప్పుడు మా సభ్యుడు నేను ఇద్దరం వెళ్ళినాం. ఎందుకు పార్టీ ఎందుకు అతను శిక్షించాలి? తను ఏంటంటే జనశక్తిలో ఒక డిప్యూటీ కమాండర్ స్థాయిలో పనిచేసిండు, జనశక్తి పార్టీలో పనిచేసి హోమ్ గార్డ్గా తీసుకొని ప్రతి సింపదైజర్ను ప్రతి సానుభూతి పరుణ్ణి పోలీసులోకి పట్టియడము, దళం ఎక్కడ వస్తుంది అనేది ఫారెస్ట్లోకి వాళ్ళని తీసుకెళ్ళడం, అంటే పోలీస్ ప్యాట్కొని వెళ్ళడం, అప్పుడు వాళ్ళు చేసిన అంటే సహకరించినటువంటి విధానం, వాటర్ ప్లేస్లు ఎక్కడ ఉంటాయని చూపించడం వల్ల దానివల్ల ఇతను ఉంటే బాగుండదు మనకి ఎప్పటికైనా అనేది. అది జనశక్తితో చేయాలి కదా, మీరు చేశారు. అయితే ఏమైందని అంటే అప్పుడు కొడిమేళ అని చెప్పేసి మాకు ఎప్పుడో చాలా 80 ప్రాంతంలో ఆర్గనైజేషన్ ఉండేది, మేము వచ్చేటప్పటికి ఆర్గనైజేషన్ లేదు. కొడిమేళ, వేములవాడ, మేడిపల్లి మండలం కొన్ని గ్రామాలు, చెందుర్తి మండలం కొన్ని గ్రామాలు లేకపోతే అప్పుడు ఆ టీంలో నేనున్నాడు. కొత్తగా వీళ్ళు మళ్ళీ ఆర్గనైజ్ చేయాలని వేసారు. ఆ ఊర్లలోకి ప్రజల దగ్గరికి వెళ్తాం కదా, పలానాతో మాకు ఇబ్బంది ఉంది, మీరు ఏదైనా ఉంటే ఆ వ్యక్తిని శిక్షించిన తర్వాత మా దగ్గర రండి, ప్రజల డిమాండ్ అది ఆ టైంలో. అచ్చా, ఈ హోమ్ గార్డ్ శిక్షించమని ప్రజల డిమాండ్? ప్రజల డిమాండ్. ఓకే, రోడ్ అవతల ఆయన ఉన్నాడు? రోడ్ అవతల అంటే అతను సభ్యుడు చూసి వచ్చిండు. చూసి వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ యాక్షన్ కోసం పోయినప్పుడు ఏంటంటే మేము ఇద్దరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మనం ఉండే ఏరియా ఇది, ఊరు బయట కొంచెం చెట్లు పారెస్ట్ లాగా ఉంటుంది, నువ్వు ఇక్కడ ఉండాలి, నేను పోయి చూస్తా అంటే మేము అనుకున్నది కూడా ఆయన చూసి ఓకే రోడ్డు మీద ఉన్నాడు అన్నప్పుడు మళ్ళీ నేను ఇద్దరం కలిసిపోయి అటాక్ చేయాలండి. ఒకసారి ఏంటంటే ముందుకు ముందు వెళ్ళి ఆయన ఏ ప్రాంతంలో ఉంటాడు, మనం ఏ ప్రాంతం నుంచి
పోతాం తప్పుకొని వెళ్ళిపోతామని చూసుకోవాలని చెప్తే చూసుకొని పోయేటప్పుడు ఈ సభ్యుడు ఏమంటాడంటే అన్న ఈ వెపన్లు ఇక్కడ పెట్టేసేయండి పెట్టేసిపోదాం అన్నాడు. అట్లా పెట్టద్దు, దగ్గర పెట్టుకోవాలా, ఎప్పుడైనా పోలీసు కూడా మనల్ని అటకాయించవచ్చు, మనం ఇమ్మీడియట్లీ యాక్షన్లు దిగాలి తప్ప వెపన్ పక్కన పెట్టుకపోతే అది ఆత్మహత్య సమానం ఉంటుంది, అట్లా కాదని చెప్పి తీసుకెళ్ళాను. అట్లా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినాము, ఒక టీ తాగినాం. అక్కడ ఇద్దరు పోలీసు వాళ్ళు కూడా, వాళ్ళు సివిలియన్స్ వచ్చి వాళ్ళు కూడా టీ తాగారు అదే హోటల్. వాళ్ళు టీ తాగినాం, మేము టీ తాగినాం, అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన రోడ్డు కవతల పక్కన, ఇప్పుడు ఊర్లలో ఏం చేస్తాడు టీ పాయింట్లు ఉంటాయి కదా, ఆ టీ పాయింట్ మీద చిన్న చెక్కలు వేస్తారు ఇట్లా కట్టె బాతి దాన్ని కూర్చోడని. ఇక్కడ కూర్చున్నాడు ఆయన, మీరు కూర్చున్న దానికి ఆ వెనక పక్కల ఆయన కూర్చున్నాడు, ఈ దగ్గర మేము కూర్చున్నాం వెనకాల, ఆయన వెనకాల, ఇటుపక్క హోటల్ ఇటుపక్క రోడ్డు, దాని వెనకాల స్కూల్ ఉంటుంది, అక్కడ మేము అటాక్ చేయడం జరిగింది అన్నట్టు. రోడ్డు పోలీసులు చూసారా? పోలీసు ఇక్కడ ఉన్న వాళ్ళు, మాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ 1 కిలోమీటర్ ఉంటుంది, వాళ్ళు అంటే సాయుధంగా లేరు కాబట్టి వాళ్ళు కూడా స్టేషన్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు రావడానికి 1 అవర్ టైం తీసుకున్నది. ఈ లోపల మేము వెళ్ళిపోయినాం, తను చనిపోయింది అని. ఆ దాడిలో ఆయన చనిపోయారు అక్కడ, ఆ దాడిలో ఆయన చనిపోయాడు. ఇలాంటివి తర్వాత మరి సమీక్ష జరుపుకున్నారా, తప్పు చేసామన్న బాధ ఏం పడలేదా? దాని మీద అయితే తప్పు చేసిన ప్రజల డిమాండ్ మనం నెరవేర్చడం అనేది వచ్చింది తప్ప. కానీ అంటే అప్పుడు మీ ఇన్ఫార్మల్ లో అంటూ పోలీస్ ఇన్ఫార్మల్ మీరు చంపుతారు, మీ ఇన్ఫార్మల్ అంటే పోలీసులు చంపడం మధ్యన కొంతమంది గ్రామీణ ప్రాంత ప్రజలు చాలా మంది ఇబ్బంది పడ్డారు కదా, చనిపోయారు. మీకు అన్నం పెట్టేవని పోలీసులు ఏమో గ్రామాన వాళ్ళ ఆదివాసీలు కానీ గిరిజనులు కానీ కొట్టేవారు, మీకు అన్నం పెట్టకపోతే మీరు కొట్టేవారు చాలా మంది. అప్పుడు అన్నం పెట్టకపోతే మేము ఎవరిని కొట్టలే, కొన్ని గ్రామాల్లో అన్నం పెట్టాలని పెట్టబోతే డిమాండ్ చేసేవారు. అదైతే మా చరిత్ర, నేనున్నది ఈ రోజులు అది జరగలేదు మా పార్టీలో, దానికి మనం ఒప్పుకోవచ్చు. రెండవది ఏంటంటే మేము ఎట్ ఏ టైంలో అటాక్ చేయం, ఒక 3-4 పద్ధతులు ఉంటాయి. ఒకసారి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చోబెట్టి మాట్లాడేది, అమ్మ మీ కొడుకు లేదా అమ్మ మీ భర్త ఇలా చేస్తున్నాడు, నువ్వు చేస్తున్నావు ఇవి అని మాట్లాడి ఇలా చేస్తున్నాడు వద్దు మాల్కోండి, మీ బతుకులు మీరు బతకండి, మేమేదో ప్రజల కోసమే కదా, మేము మీకేం శత్రువులు కాదు, మీరు మాకు శత్రువులు కాదు, ఇలాంటివి చేయొద్దని చెప్పేది. అప్పుడు వినకపోతే గట్టి ఒకసారి బహిరంగంగా హెచ్చరించేది, ఆ ఊర్లో ఏదైనా కార్యక్రమం మీటింగ్ పెట్టినాము అప్పుడు వినకపోతే పోస్టర్ల ద్వారా హెచ్చరించేది, అప్పుడు వినకపోతే కొట్టే కార్యక్రమం పెట్టేది. ఆ తర్వాత అది అంటే అక్కడ ఏంటంటే ఒక వ్యక్తిని చంపాలంటే మినిమం స్టేట్ కౌంటర్ మెంబర్ పర్మిషన్ ఉండాలి, ఊరికి అట్లా పోయి చంపడం అనేది ఉండదు. అంటే ఒక జిల్లా కమిటీ సమావేశంలో ఒక స్టేట్ కౌంటర్ మెంబర్ పాల్గొని ఇవన్నీ ఏం చేశారు మీరు ఎలా ఎంతవరకు మీరు తీసుకెళ్లారు అంటే ఇదంతా అటువైపు సపోర్ట్ చేసినట్టు అవుతుందేమో ఇదంతా మాట్లాడితే, కానీ కాకపోతే అది అట్లా ఉండేది. అడవిలోనే ప్రయాణం ఎలా కొనసాగింది, ఆయనతో ప్రేమ ఎలా స్టార్ట్ అయింది? కరీంనగర్లో దిగావు సార్, వరంగల్ నుండి కరీంనగర్లో దిగాము, వీళ్ళనే కాంటాక్ట్ అయ్యాము సార్, వీళ్ళే ఉన్నారు అప్పుడు. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అంటే అక్కడ మీకు బాగా డిప్రెషన్ సార్, అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ బాగుంది వరంగల్కి కరీంనగర్కి. అక్కడనేమో అంటే మాట్లాడేది ఏంటి అంటే అక్కడ బాగా రోజులు లేను సార్, నేను అక్కడ వాస్తవం చెప్పాలంటే వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఒక 15 డేస్ నెల రోజులు అట్లా ఉండి, నేను ఏంటంటే గ్రామాలలో ఎక్కువ మీటింగ్ పెట్టేదాన్ని కాబట్టి నా నుంచి రిక్రూట్మెంట్ ఎక్కువ పెరిగేది సార్, మీటింగ్స్ అవి పెడతాం కదా పాటల ఆకర్షణ కానీ నేను పాటలు పాడేదాన్ని, మా టీం వాళ్ళు మాట్లాడి మనం పాటల ప్రభావంతో ఎక్కువ మంది పార్టీలకు వచ్చారు, పార్టీలకు అట్లా వచ్చేవాళ్ళు అన్నట్టు. అంటే కరీంనగర్ నుంచి వరంగల్ వచ్చావు కదా, వరంగల్ నుంచి కరీంనగర్ వచ్చావు, వచ్చిన తర్వాత కరీంనగర్ ఆ పరిసర ప్రాంతాల మీద జరుగుతున్న సమస్య మీద పాటలు పాడేవా, లేదు ప్రభాకర్ అన్న పాటలనే అండి చనిపోయిన వాళ్ళ మీద ఉంటాయి, ఒక మంచి చనిపోయిన వాళ్ళ పాట పాడు, చనిపోయిన వాళ్ళ మీద ఉంటాయి, ఏంటి మహిళల మీద ఉంటాయి, మహిళల మీద పాడేవు కదమ్మా చనిపోయిన వాళ్ళ పాడే పాట అన్నేంటి అలాంటిది సార్. ఇప్పుడు 21 సంవత్సరం అయింది కాబట్టి మళ్ళీ మా ఇంట్లో పిల్లలు ఏంటంటే ఆ మమ్మీ ఆపు ఇక డాడీ ఆపు అక్కడికే క్లోజ్ చేయి ఇక మళ్ళీ పాడకు. నీకు బాగా గుర్తున్న పాట పాడుకోండి సార్, ఆమె పాట మీకు బాగా నచ్చిన పాట చెప్పండి. నాకు అంటే నాకేమైందంటే నేను ప్రతి పాట నేర్చుకొని పాడాలని అంటే చదువుకోలే కదా, కాదు ఈవిడ పాట మీకు మనసు కత్తుకుందా, ఈమె నోటికి అయితే నరకటిపల్లి అనేటువంటి ఒక నల్గొండ జిల్లాకు సంబంధించి పాడుతుండే అమరవీరుడి, తర్వాత ఈ కొయ్యూరి ఎన్కౌంటర్కి సంబంధించిన వాళ్ళది పాడుతుండే,
ఇంతకుముందు వాడిందే సార్ మీ అమ్మ పాలిస్తూ అంటే ఆయన మీదనే పాడింది ప్రభాకర్ మీద ఆ ప్రభాకర్ మీద వాడింది అది నెలగుకి పొదువుడు సేరో నా కొడుక నువ్వు వస్తానన్న తోవలో ఎదిరి చూస్తున్నారవన్నా నువ్వు వస్తానే సమావేశమాని నా కొడుక వాళ్ళు ఎజెండా పెట్టుకొని ఎదిరి చూస్తున్నారు రవ్వన్నా సరే పార్టీలో మీకు ఎప్పుడు ఎదురయ్యారైనా ఈయన పెళ్లి చేసుకుందాం అని మీరు అనుకున్నారా ఆయన చెప్పారా మీరు చేసుకుందాం మీ ఇద్దరి పెళ్ళికి పార్టీ అనుమతి ఇచ్చింది పార్టీలో పెళ్లి అంటే అది చెప్పాలా చెప్పాలి చెప్పమ్మా నావే చూసి అనుకున్నారా అంటే అనుకోవడం అంటే అనుకున్నాం సార్ ఫస్ట్ సార్కి పెళ్ళి అయింది సార్ అంటే అందులోనే పెళ్ళి అయింది ఆ అక్క ఏందనంటే మధ్యమల్ల ఎన్కౌంటర్ జరిగింది సార్ అది ఘోరమైన సిచ్యువేషన్ సార్ పెద్ద ఎన్కౌంటర్ అది డే అంతనే మేము వెళ్ళడానికి అక్కడికి ఇంత ఇంత రాళ్ళు ఉంటాయి సార్ నడు దాని మీద అడిగేస్తేనే అక్కడ వెళ్ళిపోతాం సార్ జారి పడడానికి అది పెద్ద ఎన్కౌంటర్ అది డే అంతనే మేము నడవలేకపోయాము అంటే ఆ ఎన్కౌంటర్ మీరు లోపల ఉన్నారా అప్పుడు ఆ లోపలనే ఉన్నాం మీరు ఎక్కడ ఉన్నారు లోపలనే ఉన్నాం అసలు ఆ ఎన్కౌంటర్ గురించి చెప్పండి అది 2000 అంటే మదర్బారి అక్క ఏం పేరు అక్క పేరు ఆమె పేరు రజిత బండి సంధ్య అని చెప్పి రజిత ఇక్కడ వంగర దగ్గర వంగర ఆమ్లెట్ ఉండే అప్పుడు రంగాయపల్లి అని అవిలేదు ఎలా జరిగింది ఎన్కౌంటర్ అంటే ఆవిడకి మీరు ముందు పెళ్లి చేసుకుంటా అని చెప్పారు పెళ్లి చేసుకున్నారు ఆమె అక్కడ నుంచి వచ్చింది అప్పటికి 2000 మార్చిలో పెళ్ళి అయింది 2000లోనే సెప్టెంబర్ 24 ఉదయం ఎన్కౌంటర్ జరిగింది ఎక్కడ ఈ మధ్యమల సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం ఒకసారి చెప్పండి మీరు ఇద్దరు కలిసి ఉన్నారు అప్పుడు బయట మేము క్యాంప్లో ఉన్నాం అక్కడ ఏంటంటే డిస్టిక్ ఈ వెస్ట్ డివిజన్కి సంబంధించిన మొదటి కాన్ఫరెన్స్ జరుగుతుంది జిల్లా కాన్ఫరెన్స్ 5 సంవత్సరాలకు ఒకసారి కాన్ఫరెన్స్ జరుగుతుంది మధ్యలో అవసరమైతే ప్లీనర్ జరుపుతారు అవును ఒక 2 సంవత్సరాల తర్వాత ఏమన్నా అవి దానికి సంబంధించి ఆ కాన్ఫరెన్స్ సందర్భంగా మేము అక్కడ ఉన్నాం అన్నట్టు ఉంటే నైట్ ఆ ముందు రోజు ఏమైందంటే నేనేం తినంటే కొంచెం పార్టీలో ఉన్నది ఏంటంటే మిలిటరీలో కొంచెం స్ట్రాంగ్ అని అంటే పోలీసు వచ్చిన నిలబడి ఎదుర్కొనే దాంట్లో కావచ్చు అప్పుడు ఏం చేసిందంటే సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు ఇద్దరు లేదు ఒక సెంట్రల్ కమిటీ సభ్యుడు ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు పసుల రామిరెడ్డి అని కొరుట్ల వాసి ఆయన వినోద్ పేరుతో అక్కడ ఎన్కౌంటర్ అయింది ఆ రోజు చనిపోయింది అక్కడ ఆయన స్టేట్ కమిటీ సభ్యుడు అప్పుడు ఆ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఫస్ట్ రోజు స్టార్ట్ అయింది సెకండ్ రోజు నైట్ 8 గంటలకు టార్చెస్ వచ్చినాయి అన్నట్టు నైట్లో మేమేం చేస్తామంటే వర్షాకాలం కాబట్టి అడవి చాలా బాగా తిక్కుగా ఉంటుంది ఆ ఏరియాలో పైన కొమ్మలేసి గుడిసెలాగా పెట్టేసి దానిపైన కవర్ వేసి పెట్టుకొని దాంట్లో జరుపుతున్నాం పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకొని చేస్తున్నాం లైట్లు వచ్చిన తర్వాత అన్నీ ఆపేసి ఒకసారి వెళ్ళి తిరిగి చూసినాం ఎంత తిరిగినా అదంతా ఉపయోగం ఏమి ఉండదు సరే ఏదో తృప్తి కోసం మానసిక తృప్తి కోసం పోయి తిరిగితే ఏం లేదని వచ్చి మళ్ళీ చుట్టూ బెడ్షీట్లు కూడా స్టార్ట్ చేసినాం సరే అందరం పడుకున్నాం నేనేంటంటే మెయిన్ అక్కడ సెక్షన్లు ఉంటాయి ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ ఏ సెక్షన్ ముందుగా ఉంటుంది సి సెక్షన్ బ్యాక్లో ఉంటుంది బి సెక్షన్లో ఏంటంటే నాయకత్వం ఉంటుంది అప్పుడు కొంతమంది స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని అందులో పెట్టేదన్నట్టు నాయకత్వం సేఫ్గా తీసుకెళ్ళదని జరుగుతాయని దాంట్లో నేను ఉన్నా పొద్దున్నే ఆ రోజు 3 సెంటర్లు ఉంటాయి ఒకటి క్యాంపులో సెంటర్ ఉంటుంది అన్నట్టు ఆ క్యాంపులో ఉండే వాళ్ళంతా కూడా సీనియర్స్ ఉంటారు ఓన్లీ పడుకున్న అంటే అప్పుడు కోటలు ఉన్నారు అందులో అయితే దాంట్లో ఏంటంటే నైట్ నాకు పొద్దున్న 4 నుంచి 6 గంటలకు సెంటర్ వచ్చింది పడుకున్న వాళ్ళ మధ్యలో నిలబడి తిరుగుతుంటాం అన్నట్టు ఎవరైనా లేచినా ఎందుకు లేచిండు పాసుకోతాడా ఎందుకు లేచిండు ఊరికే లేచిండా గమనిస్తుంటాం అన్నట్టు అట్లా ఉంటున్న క్రమం లోపల పొద్దున్న 4 గంటలకు నేను అందరిని లేపిన సరే గ్రౌండ్ పొద్దున ఉంటుంది కాబట్టి 6:30కి గ్రౌండ్ ఉంటుంది 6 బాగు ఉంటుంది నేను ఒక కాలకృత్యాలు తీసుకుందని బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం లేట్గా వెళ్ళిన అందరిని లేపేసేది ఫస్ట్ ఏ సెక్షన్ లేపితే వాళ్ళు పెట్రోలింగ్ వెళ్తారు సి సెక్షన్ ఒక సైడ్ పెట్రోలింగ్ వెళ్తారు బి సెక్షన్ ఒక ఏ సెక్షన్ ఒక సైడ్ వెళ్తారు ఈ బి సెక్షన్ వాళ్ళు ఏంటంటే ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్తారు దాదాపు ఆ క్యాంపులు అప్పటికి 64 మంది ఏమి ఉంటారు ఆ లోపల ఉన్నది చాలా తక్కువ మెజారిటీ పీపుల్ బయటికి వెళ్ళిపోయారు మెజారిటీ బయటికి వెళ్ళిపోయారు ఒక 18 మంది 19 మంది లోపల ఉన్నారు ఆ క్యాంపులో అక్కడ 6 గంటలకు సెంట్రీ మారుతుంటుంది ఏ సెంటర్ దగ్గర రాజేందర్ అనే పర్సన్ ఆయనకు ఆ రోజు నుంచి వంట డ్యూటీ తను దిగుతూ చందు అనేటువంటి ఒక అబ్బాయి ఉంటాడు సభ్యుడు తను సెంట్రీ ఎక్కుతున్నాడు అన్నట్టు వంట అంటే ఒక 1 వీక్ ఆ టైంలో ఏమైందంటే
తను చందు అనే అంటే ఆ సభ్యుడు ఏందంటే కొన్నిసార్లు కామెడీ చేస్తుంటాడు. ఆ ముందు పోలీస్ మాట్లాడుతున్నారు అన్నట్టు వచ్చి, అంటే వాళ్ళు లైటే వచ్చిండ్రు, ఎక్కడెక్కడ ఉండాలో వాళ్ళు ఉన్నారు. మాట్లాడిన తర్వాత ఈయనేం చేసిండంటే ఎవరు మీరు అని అది మాట్లాడాడు. ఓర్రా మీరు అని చెప్పి అక్కడి నుంచి వచ్చింది అన్నట్టు. ఈయనేం చేసిండు, ఓర్రా అన్నందుకు నేను ఒకటి కాలుతా, ఏమవుతుంది ఏమన్నా అంటే చూస్తా, ఓర్రా అన్నారు నేను కాలుతా. ఆయన కామెడీ చేసి ఒక రౌండ్ పేల్చిండు టీనే, పోలీస్ అని కన్ఫర్మ్ తెలియదు. ఈయన ఒక రౌండ్ పేల్చిండో లేదో అక్కడి నుంచి భారీ ఎన్కౌంటర్ జరిగింది. అంటే అది బాగా ప్లస్ పాయింట్ అయింది ఆ టైం. నేను బయట నుంచి లోపల వస్తున్నా, ఈ సౌండ్ ఫైరింగ్ జరగానే ఇమ్మీడియట్లీ కిట్ బ్యాగ్ అవన్నీ లోపల ఉంటాయి కదా, ఫాస్ట్గా వస్తుంటే మధ్యలోకి వచ్చిన తర్వాత ప్రసాద్ అన్నాడు, చనిపోయింది ఆయన. అప్పుడు స్టేట్ కమిటీ మెంబర్, సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నాడు ఆయన, స్టేట్ కమిటీ కార్యదర్శి కం సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నాడు. ఆయనతో ఇద్దరు గన్మెన్లు ఉండగానే అక్కడ బ్రేక్ అయిపోయింది నేను, ఎందుకంటే అతను కలిసిన తర్వాత తను ఇంపార్టెంట్ అనేది మేము అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ ఆగిపోయినాం. ఆగిపోయిన తర్వాత అర్జున్ ఏం జరుగుతుందన్నాడు, ఏం లేదన్నా పోలీస్ పార్టీ వచ్చింది కదా, ఎన్కౌంటర్ జరుగుతుందన్న, ఎట్లా మరి ఏం చేద్దామన్నాడు. చూద్దామా లోపలికైతే పోదామని చెప్పేసి నేను కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఇంక వెనక నుంచి ఇంకో ఇద్దరు ఉరికొస్తాను, సోమన్న అని చిట్టిరాజు పాప ఆయన కూడా చనిపోయాను, ఆయన గన్మెన్ వాళ్ళు ఇద్దరు ఉరికొస్తారు. అంటే దీనికి ముందు ఒక ఇద్దరు సభ్యులు అప్పుడు వాళ్ళు బయటకు వెళ్తున్నారు అన్నట్టు, నేను లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళని ఏం చేసినంటే ఫైరింగ్ వస్తుంది మీరు ఎటు వెళ్ళలేదు రండి అని చెప్పి వాళ్ళు నాతో పట్టుకొని వచ్చిన, వాళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు, అదంతా ఆరోయినం, సోమన్న ప్లస్ వాళ్ళ గన్మెన్ వాళ్ళిద్దరు ఉరికొస్తాను. సౌండ్ రాగానే ముందరకు అనగానే నేను సోమరాని అనగానే ఓకే రైట్ మాట ఏర్పడింది వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏం చేద్దామంటే మనం ఫైరింగ్ చేయాల్సిందే, కానీ ఇటు చేయాలని అర్థం కాదు, అరెస్ట్ మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎటు అటాక్ చేయాలని అర్థం కాదు. ఇట్లా బీ సెంట్రీ పంకర్ నుంచి ఒక అతను ఉంటాడు ఇంకోసారి, అతను ఆ బీ సెంట్రీ నుంచి దుంకి రన్నింగ్ చేస్తూ వస్తున్నాడు, ఇక్కడ నుంచి సౌండ్ వస్తుందని ఇటు ముందు కొరికింది. మళ్ళీ ఒక చెట్టు ఉంటుంది దాన్ని దాటుకుంటే అనగానే నేనే అని చెప్పి ఆయన మాట ఏర్పాటు చేసుకుని ఒక రైట్ రా అని చెప్పింది. మేము 9 మంది అయినా. ఏం జరిగిందంటే బీ సెంటర్ పోస్ట్ బంకర్ మొత్తం ఆక్యుపై చేసుకున్నారు పోలీసు, నేను అక్కడ నుంచి వచ్చేసిన, ఎవరు లేరు ఇక్కడ మన ఏరియాలో అంటే అప్పుడు డిసైడ్ చేసుకొని మేము ఫైరింగ్ చేయడం జరిగింది. దాదాపు అది ఒక 55 నిమిషాలు కొనసాగింది. అంటే వాళ్ళు మేము ఇక్కడ ఉన్నాము, ఈ పార్టీ ఏంటంటే ఇటువైపు నుంచి ఒకటి అటువైపు నుంచి ఒకటి, అది ఎన్సర్కిల్మెంట్ అంటారు వాళ్ళు, ఎన్సర్కిల్మెంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇట్లా వస్తుంటే మేము మళ్ళీ ఇటు వెళ్ళిపోయి ఇటు అడ్డం తిరిగి కొట్టండి, వాళ్ళు ఇంకా అటు నుంచి వస్తే ఇట్లా వెళ్ళిపోయాడు. కొద్ది దూరం ఒక దాదాపు 50 నిమిషాలు అయింది. దాని తర్వాత మేము చూసుకుంటే కొంత దూరం వెళ్ళిపోయినాం, దాదాపు ఒక 200-300 మీటర్లు 400 మీటర్లు పోయినాం. ఈ ప్రసాదన కనిపించట్లేదు నాకు, ఏడి మనిషి ఎటు అని చెప్పి చూస్తే వాళ్ళ గన్మెన్లు ముందరికి వెళ్ళిపోయారు, వీళ్ళంతా మిగతా వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోయారు. ఏడి మనిషి అని చెప్పేవారు ఒక 150 మీటర్లు ముందుకు వెళ్ళిపోయాను, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి అటు ఉరికిండు ఆయన, ముందుకు వెళ్ళిపోయాను మళ్ళీ రివర్స్ చేయండి. అరే మనిషి ఏడని చెప్పేవారు ఆడబోయినాడు, అరే అటు ఇటు పోయిండి ఇట్లా ఇట్లా పోయినా అని చెప్పేసి నేను ఫాస్ట్గా ఒక్కడిని మళ్ళీ ఆయన దగ్గరికి రన్నింగ్ వెళ్ళిపోయాను. ఏమన్నా ఇటు వచ్చినావు అని చెప్పి నేను ఇటు ఎందుకు వచ్చినానంటే లేదు అర్జున్ వీళ్ళ ఒక్కళ్ళు నడిచిపెడదు, మొత్తం మందిని మనం వేసి పడేయాలి వదిలిపెట్టద్దు, వీళ్ళు మనం వెంట పడుతున్నారు వీళ్ళని ఇలా తరిమి తరిమి కొట్టాలని చెప్పేసి ఆయన ఒక ఇప్ప సెట్ ఉంటుంది మంచి ఇప్ప సెట్ దగ్గర నిలబడి ఉన్నాడు. నేను పోయి తన దగ్గర ఉన్నాను, అట్లెట్లా సాధ్యమవుతుంది అన్న, అది ఎట్లా అవుతుంది మనం ఇది కాదు కదా చలో మనం వెళ్ళాలంటే నేను బాగా అన్నాడు. వాళ్ళు ఎంత దూరం అంటే 35-50 మీటర్ బిలో ఉన్నారు పోలీస్ పార్టీ, వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవలే మీరు అన్నారు, మీరెవలే అని అంటే వాళ్ళు రివర్స్ అడిగారు, మీరెవలే చెప్పురు అని అడిగితే డిస్కషన్ జరిగేది, ఈయన పీపుల్స్ ఆర్ అని చెప్పింది, వాళ్ళు ఫైరింగ్ ఛాలెంజ్ చేశారు. అక్కడ ఆ చెట్టు దగ్గర ఉండి ఇద్దరం ఫైరింగ్ చేసిన వాడు, ఆయన ఒక మ్యాగజీన్ కొట్టేశాను, అంటే 30 బుల్లెట్స్ ఏకే పార్ట్స్ అని కొట్టేది. నా దగ్గర ఆ టైంలో 303 ఉండేది, నేను ఒక 14 రౌండ్స్ కొట్టేసిన టకాటక కొట్టేసి, అప్పటికి ఇట్లా ఇట్లా వస్తున్నాం కదా వాళ్ళు మళ్ళీ వచ్చారంటే మేము ఇక్కడ జోన్లో పడతాం అన్న వద్దు ఇక్కడ అని చెప్పేసి ఆయన ఒక మ్యాగజీన్ తీసి కింద పడేసింది. ఇమీడియట్లా మ్యాగజీన్ తీసుకొని జేబులో పెట్టుకుండేది, అదేంటంటే స్టక్ అయింది బుల్లెట్ అయిపోయినాయి అనుకుని తీసి కింద పడేసి ఇంకోటి పెట్టుకుని కొట్టింది, నేను దాన్ని తీసుకొని జేబులో పెట్టుకున్నాను పెట్టుకొని అన్న పోదామని చెప్పేసి, ఏ లేదన్నంటే లేదు నువ్వు అవన్నీ కుదిరే నువ్వు నడతావు లేదని చెప్పి చేపట్టి ఒక 2-3 మీటర్లు గట్టిగా గుంజుకొచ్చేసింది. ఏ వదులు అర్జున్ మనం పెట్టుకో, లేదు నువ్వు నడు వస్తావని సంగతి ఏందన్నట్టు, అంటే అట్లా మాకు ఆ సత్తా ఉంటుంది ఆ టైంలో నాయకత్వాన్ని గుంజుకొచ్చిన తర్వాత వచ్చింది. అప్పటికి వీళ్ళు వీళ్ళ గన్మెన్స్ వాళ్ళు అప్పటికి కొద్దిగా మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు అంటే ఆమె అప్పుడు కొంచెం జ్వరంతో ఉన్నది, ఆమె బీటీంలోనే ఉంటుంది, బీటీంలోనే ఉంటుంది కానీ పడుకున్న ప్లేస్ వేరే దగ్గర ఉన్నది, ఆమె జ్వరంతో ఉన్నది లేచింది. క్యాంప్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే వంట డ్యూటీ కోసం కొంతమంది, రవి ప్లస్ వసంత కదా, రవి ప్లస్ వసంత రజిత అండ్ వినోద్ ఇంకొకరు ఎవరు సోమన్ పెళ్ళి ఒక అబ్బాయి ఉంటారు వాళ్ళు ఉంటారు అన్నట్టు.
ఈ ఐదుగురు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారనేది మనకు తెలియదు. ఇక ఆమె ఏం చేసిందంటే వేరే టైం చూసింది, ఆమెను పిలవలేదు. ఎందుకు పిలవలేదు అనేది మనకు తెలియదు. ఆమె పిలిస్తే వచ్చేది, ఆమె లేచి డైరెక్ట్ పోలీసు పార్టీ దిక్కు వెళ్ళిపోయింది అన్నట్టు. అంటే బయటపడ్డామని చెప్పింది మనకు, ఆమె నేను పిలుస్తున్నా రాలేదని చెప్పింది, కానీ ఆమెకి ఎనవాళ్ళు ఎందుకు రాదు అట్టు వెళ్ళిపోయింది. ఆమె అట్లా పడిపోయింది. ఇంకా ఈ పసుల రామరెడ్డి స్టేట్ కౌంట్ మెంబర్ ఏమో అటు మళ్ళీ కాలకృత్యాలకు రిటర్న్ వచ్చేటప్పుడు ఇటు ఏదైతే పార్టీ ఉందో ఆయన పిలుస్తూ వస్తుండే, ప్రసాద్ నేను వినోదం వస్తున్నాయంటే వాళ్ళు నేను ప్రసాదం విట్రా ఇట్రా అని వాళ్ళ దగ్గరికి పిలిచాను. ఉరికిన సందర్భాలు అనేటువంటివి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం కొద్ది దూరం ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కిల్లింగ్ జోన్ అంటారు దాన్ని, ఆ కిల్లింగ్ జోన్ దాటేంత వరకు మనం బెండింగ్లో వెళ్ళాలా లేదంటే పడుకొని క్రావలింగ్లో వెళ్ళాలా ఏంటి అనేది చూసుకుంటాం. కిల్లింగ్ జోన్ దాటిన తర్వాత ఎప్పుడైతే జోన్ దాటుతామో ఫైరింగ్ ఆపిస్తాం. కిల్లింగ్ జోన్ అనేటువంటిది 50 to 100 meters బిలో ఉంటుంది. అది మేము బయటికి వెళ్ళిన తర్వాత ఫారెస్ట్లో కనిపించాం కదా, అలా కనిపించాం మేము. కనిపిస్తే ఫైరింగ్ చేస్తాం మేము. వాళ్ళకి కనిపిస్తున్నాం, వాళ్ళు మాకు కనిపిస్తే ఫైరింగ్ చేస్తాం. ఎప్పుడైతే మనం కనిపించకుండా అవుతామో జస్ట్ పక్క జరిగిన తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతాం చూసుకుంటూ. ఆధార బాధరగా ఉరికితే ముంగట పార్టీ ఉంటే అక్కడ పడిపోతారు అంతా. ఖచ్చితంగా ఒక ప్రశాంతంగా ఆలోచిస్తూ పరిశీలించుకుంటూ వెళ్ళిపోవాల్సిందే, అది చీకట్లో అయినా డేలో అయినా ఏదైనా సరే. నిజం చెప్పాలి సార్, చాలా పార్టీ అని అంటే ఈయన ఆధ్వర్యంలో ఒక 15 టీములు 15 ఫైరింగ్లలో అయితే సేఫ్టీ అయిన టీములు చాలామంది ఉన్నారు సార్. మన బయటకు వచ్చినాక కూడా పోలీసు వాళ్ళు అర్జున్ అని అంటే ఎంత ఎత్తో ఎంత హైటో పర్సనాలిటీ ఎలా ఉంటుందో అనేసి అనుకునే వాళ్ళము. అసలు నిన్ను పట్టి పిసుకుతే పిట్ట పిల్లంతా కూడా లేదు, నువ్వు మాకు హడలు హడలు అంటే నీ పేరింటినే మేము ఒక షాకింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళము అనేసి మేము బయటకు వచ్చినాక చాలా టెన్షన్గా వాళ్ళు ఇట్లా హ్యాండ్ చేయడానికి కూడా సేక్ అయ్యారు. ఎన్కౌంటర్లో చనిపోయింది అక్క. నాకంత ఫీలింగ్ లేకుండే వాళ్ళ పెళ్ళిలో నేను డ్యాన్స్ చేశాను, నేను పాట పాడుకుంటా వీళ్ళ పెళ్ళిలో. అప్పుడే కొత్తగా వచ్చాను నేను, అప్పటికి 1 month అవుతుంది కావచ్చు. 1 month అయిన తర్వాత వీళ్ళ పెళ్ళి అయింది, వీళ్ళ పెళ్ళిలో నేను డ్యాన్స్ చేసేదాన్ని, నేను ఈయన చేసుకుంటా అనేసి కూడా అనుకోలే. అప్పటికి 1 year అవుతుంది కావచ్చు. ఇక పార్టీ అడుగుతారు కదా సార్, వచ్చిన వాళ్ళని కొంచెం ఏజ్ అంటే నాకు 18 సంవత్సరాలు పడ్డాయి అప్పటికే, పార్టీ సభ్యత్వం ఇస్తారన్నట్టు. ఇచ్చిన తర్వాత అట్లా ఇక కొనసాగే కార్యక్రమంలో అడిగిండ్రు అన్నట్టు, ఎవర ఇట్లా ఇష్టమా అనేది అడుగుతారు. ఇట్లా ప్రేమించుకోవడం చేయడం అనేది ఏముండదు అక్కడ. అందులో పార్టీ అంటే పార్టీ, అక్క అంటే అక్కనే, అన్న అంటే అన్ననే, అట్లా ఉంటుంది అన్నట్టు ఆ సిద్ధాంతం. పీపుల్స్ అవర్ సిద్ధాంతమే అట్లుంటుంది. అట్లా అడిగారు. అడిగిన తర్వాత మరి ఎవరంటే ఇష్టం అనేది ఇట్లా అడుగుతారు సార్. అడిగిన తర్వాత పలాన వ్యక్తి చేసుకుంటానంటే ఆ వ్యక్తిని కూడా అడిగితే ఇష్టం అని అంటేనే నచ్చితేనే చేసుకుంటారు, లేకుంటే లేదు. బలవంతం అనేది ఏముండదు. సరే అతను అక్కడి నుంచి కూడా అడుగుతారు, ఓకే ఇష్టమే అనేసి అని అంటే అప్పుడు చేస్తారు. అట్లుంటుంది, అనగానే చేయడం కాదు, కొంచెం టైం కూడా ఇస్తారు ఇద్దరికి. ఒక 1 year కంపల్సరీగా మినిమంగా 1 year అన్నా ఉండాలి. 1 year దాటింది, నాకు వెంటనే చేసుకోవాలని ఏమి అనిపించలేదు. అంటే ఆ సందర్భం ఏమైందంటే ఈమె ఇష్టపడుతుందని చెప్పి వాళ్ళు ప్రపోజల్ వచ్చిన తర్వాత నేను అక్కడ కొంచెం ఆలోచించినానట్టు. సరే మళ్ళీ ఏదో సందర్భం, ఇప్పుడు పార్టీలో కూడా మేము పనులు చేస్తుంటాం అని నేను కొంచెం యాక్టివ్గా ఉండేది ప్రతి విషయంలో. అంటేనా ఆవిడ పాట మీకు కదిలించిందా? పాట అని కాదు, అంటే ఆమె చెప్పిన తర్వాత నేను కొంచెం ఆలోచించుకునే టైం కూడా తీసుకున్నా. ఒక 15 రోజులు 4 రోజులు అలా టైం తీసుకొని ప్రతిపాదించినప్పుడు మనం అంటే మనము ఇష్టపడ్డ వాళ్ళు కాకుండా మనల్ని ఇష్టపడ్డ వాళ్ళు చేసుకోవడంలో జీవితం బాగుంటుందని నేను అక్కడ విన్నా. ఒకసారి పద్మక మాట్లాడుతున్న సందర్భంగా విన్నానట్టు. అట్లా దానివల్ల నేను ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలకి అట్లా పెళ్లి చేసుకున్నారు. ఎక్కడ చేసుకున్నారు? అక్కడే అడవిలో. సార్ పెళ్లి అయిన తర్వాత మీరు ఒక క్యాంప్లో ఉన్నారా, క్యాంప్లు వేరు వేరు ఉండేవా? వేరువేరు క్యాంపులో. ఎంతకాలం ఉన్నారండి పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు కలిపి? ఇద్దరం కలిసి 1 week ఉన్న తర్వాత వెళ్ళిపోయాడు సార్, వేరే వెళ్ళిపోయాడు. కాదమ్మా, పార్టీలో ఎంతకాలం ఉన్నారు? పార్టీలోనా? September 2021 అంటే ఒక 1 year. మీ ఆపరేషన్ ఏంటి? మీ ఆపరేషన్ ఏంటి అప్పుడు? అంటే ప్రమోషన్. ఆపరేషన్ ఏం చేసేవారు అక్కడ పార్టీలో? ఏం చేసేవారు పార్టీలో? అప్పుడు మేము ఇద్దరం ఉన్నప్పుడు ఏంటంటే మాకు ఈ సాంస్కృతిక సాహిత్య జననాట్య మండలి అని ఏర్పాటు చేశారు, దాంట్లో మేము ఇద్దరం ఉండేది. ఈ పాటలు వాడే దాంట్లో ఉండేది, కానీ దాంట్లో కంటే ఎక్కువ వేరే అపెన్స్ కోసం ఎక్కువ వాడేది. ఏది చేశారు? ఇప్పుడు ఏదైతే ఈ మిలిటరీ దాడులు ఉంటాయో మిలిటరీలో ఆపరేషన్ కూడా చెప్పండి అన్న. ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు ఒక ఇప్పుడు కోరుట్ల దగ్గర ఒక ఇప్పుడు ఒక సిఐ లాంటి ఒక ఆఫీసర్ను అట్లా చేయాలని అప్పుడు పార్టీ వాళ్ళు అనుకున్నారు. దాంట్లో భాగస్వామ్యం చేయడం అన్నట్టు ఆ సర్వేలు రెక్కించడం కానీ. ఏది కోరుట్ల? ఎక్కడ కోరుట్ల? వేములవాడ రోడ్ ఉంటుంది. అవును,
ఊరిట్ల వెంబలవాడ కత్లాపూర్ పోలీస్ స్టేషన్ ఉంది. ఆ కత్లాపూర్ పోలీస్ స్టేషన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తే ఒక ప్రతిఘటించాలి అనేది చింతకుంటా కోనపురం ఒక పెద్ద అడవి ఉంటుంది. ఆ అడవిలో 270 మైన్స్ పెట్టామన్నట్టు, క్లిమర్ మైన్స్. దానిలోకి పోలీస్ పార్టీని తీసుకురావాలి. తీసుకురావాలంటే ఒక ఆఫీసర్ లాంటి వ్యక్తి ఇదైతేనే అందులోకి ఎఫెక్ట్ పడుతుంది ఆ టైంలో అని చెప్పేసి అది ప్లాన్ చేసినట్టు. అంటే ఇట్లాంటివి కొన్ని అంటే ఆంబుష్ చేశారు. మేము ఆయన వచ్చారు, ఆయన ఆంబుష్ పెట్టినాము. ఒక మా మైండ్స్ మీద నుంచి 3 CA 5 SI వెళ్ళారు. ఎందులో 5 SI వెహికల్ వెళ్ళినాయి, 3 CA వెహికల్ వెళ్ళినాయి. 8 మంది వెళ్ళిపోయారు మా దాని నుంచి. కానీ అప్పుడు మా టెక్నికల్ ఇష్యూ వల్ల ఏమైపోయిందంటే అది ఫెయిల్ అయిపోయింది. ఎక్కడ? కోరుట్ల. కోరుట్ల పక్కనే ఎకిన్పూర్ అని ఒక విలేజ్. అంటే మీరు పెట్టారు, మా ఆంబుష్ చేశారు కానీ వాళ్ళ 3 సేఫ్కి వెళ్ళిపోయారా? అంటే మాకేమైందనంటే వాకిటాకీస్ వాడినామన్నట్టు. అప్పుడు స్కౌట్ అంటాం మేము. ఆ స్కౌట్లో వాకిటాకి వాడినాం. ఆ వాకిటాకి వాడిన వ్యక్తి మాకు చెప్పే వ్యక్తి ఏంటంటే ఆయన అసలు ఏందో మాకు అర్థం కాలే. మొత్తానికి ఏంటంటే ఆ పని చేయట్లేదని చెప్పిండు. 3 వాకిటాకీలు ఉంటాయి. అతని దగ్గర ఒక వాకిటాకి ఉంటుంది, మా దగ్గర ఒక వాకిటాకి ఉంటుంది, ఈ అఫెన్స్లో ఉన్న దగ్గర. తర్వాత ఇంకోటి కత్లాపూర్ టౌన్లో ఉంటుంది. ఆ టౌన్లో వాళ్ళు ఒక కానిస్టేబుల్ను టార్గెట్ చేసిన కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొట్టాలని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొట్టిండ్రు అక్కడ. వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కొట్టిండ్రు. కొట్టిన తర్వాత 3వ వాకిటాకిలు ఏంటంటే పోలీస్కి సంబంధించిన అది ఉంటుంది అన్నట్టు. ఆ సిగ్నల్ దొరకబడుతుంది. దానిలో మాకు పూర్తిగా అర్థం కాదని కొన్ని తెలుస్తాయి. అంటే వాళ్ళు అలర్ట్ అయినారు. ఇట్లా కత్లాపూర్లో శ్రీరాములు కానిస్టేబుల్ చేశారు అలర్ట్. అలర్ట్ డిస్టిక్ట్ మొత్తం రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ అనగానే ఆయనకు భయమైందా ఏమైందా అక్కడ నుంచి వచ్చేసింది. ఆయన మేము ఎక్కడ ఉన్నామో ఆయనకు తెలియదు, కానీ మా బ్యాక్ సైడ్ ఆయన తిరుగుతున్నాడు. చూసినాం మేము ఆయన అక్కడ అక్కడ పాయింట్ మీద లేక ఇక్కడ ఉంటే మనం ఇక్కడ ఉంటే ఏం చేస్తాం చెలో అని చెప్పేసి వెళ్ళిపోయాను. వాళ్ళు వెళ్ళిపోయి అడుగుతే అది పనిచేస్తలేదు అని చెప్పాడు. సరే పనిచేస్తలేదు కానీ వెళ్ళిపోయాను. మేము తెల్లారు చూస్తే అది సెల్స్ మార్చి చూస్తే పనిచేస్తుంది. అంటే మేము వెళ్ళిపోయినాం కాబట్టి వీళ్ళంతా దీని నుంచి ఎంతమంది వెళ్ళారు? సీఏలు 3 CA వెళ్ళారు. 3 CA ఇద్దరు SI 5 SI వెళ్ళారు. అంటే అది కరెక్ట్ బ్లాస్ట్ ఉంటే మొత్తం ఏదో ఒకటైతే అంటే ఏ వెహికల్ వాడనో తెలియదు. ఇన్ని 8 వెహికల్ వెళ్ళినాయి కదా, ఎవరో వీళ్ళని బట్టి వాళ్ళు 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంటకు ఒక వెహికల్ వెళ్తూనే ఉన్నది. కానీ మీరు ఉన్నారు, కనబడుతుంది. అంటే వెహికల్ వెళ్ళేది మాకు కనబడుతుంది. మేము అప్పటి నుంచి వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. మా మనిషి అక్కడ లేడు కదా, అక్కడ నుంచి బయటకు వచ్చేసినాం అన్నట్టు. ఇలాంటి వాటికి అయింది. లాస్ట్ టైంలో ఏంటంటే మళ్ళీ జననాట్యం మండలం తీసి సిరిసిల్ల ఏరియా కమిటీ కార్యదర్శిగా నియమించడం జరిగింది. దాంట్లో సిరిసిల్ల సంబంధించిన ఒక LGSకు డిప్యూటీ కమాండర్గా ప్రమోట్ అయ్యి అప్పుడు పనిచేస్తున్న సమయంలో బయటికి రావడం అనేది. మళ్ళీ ఎందుకు బయటికి ఎందుకు రావాలనుకున్నారు ఇద్దరు కలిపి? బయటికి రావాలంటే నేను ఆలోచించిన ఏంటంటే ఇది అంటే అప్పుడు నా ఉన్న పరిజ్ఞానం బట్టి ఎప్పటివరకు ఇది సాగుతుంది ఏంది అసలు ఏం అర్థం కాదు. అంటే దీర్ఘకాలంగా కొనసాగుతుంది, దీనివల్ల కొనసాగుతుంది. ఒకటి రెండోది ఏంటంటే ఫస్ట్ ఆమె చనిపోయింది భార్య. తర్వాత నేను పని మీద వేరే వెళ్ళినప్పుడు అంటే లోపలనే నేను రిటర్న్ వచ్చేటప్పటికి ఒక 6 మంత్ ఇది పట్టింది. ఈ టైంలో ఒక 2-3 ఎన్కౌంటర్లు జరిగినాయి. అప్పుడు ఈమె నాకు ఆ వాటి గురించి చెప్తుంటే అంటే విడిచిపెట్టి కొందరు వెళ్ళిపోవడం, ఈమె వెనకాల పడిపోవడం, ఊరికైనా చనిపోవడం అవుతుందేమో ఎందుకు అంటే ఈవిడ మాటలు విని అంటే ఫైరింగ్లు అనేది సార్ అటు ఉన్నారు కాబట్టి వేరే డిస్ట్రిక్ట్లు ఉన్నారు. మేము మీటింగులు పెట్టేవాళ్ళం కంటిన్యూగా మీటింగ్. రుద్రంగిలు అంటే మాకు ముందే డ్రెస్ ఇప్పుడు గద్దరు డ్రెస్ ఎలా ఉంటుంది సారీ, ఆ సారీ అంటే ఏంటిది గజ్జలు కూడా ముందే కట్టుకునే వాళ్ళం. అంటే మాకు పద్మకుండేది మాతోటి. అట్లా మీటింగులు పెట్టేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. అక్కడ వెళ్ళిన తర్వాత వేరే దగ్గర కూడా ఫైరింగ్లు అనేది ఇప్పుడు ఇక్కడ మీటింగులు పెట్టి ఇక్కడ కాంట్రాక్ట్ అయిన టీం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా. అట్లా కొన్ని కొన్ని ఫైరింగ్లు అవుతుండే. మళ్ళీ ఏంటి అనంటే ఈరోజు ఈ రాత్రి నేను ఒకవేళ ఫుడ్ ఇప్పుడు మీ దగ్గరికి వస్తే ఫుడ్ ఏర్పాటు చేస్తే తెల్లారి ఏంటి అనంటే మళ్ళీ మీ దగ్గర పంపిస్తుండే, నన్ను గుర్తుపెట్టుకోమంటుండే. ఎక్కడి నుంచి వెళ్ళినాం, ఇప్పుడు మీ దగ్గర రావాలంటే ఎట్లా వచ్చినాము ఏంటి అనేది అది గుర్తుపెట్టుకొని. తెల్లారి ఏంటి అనంటే సివిల్ అయి కావాలి, సివిల్ టీషర్టు లుంగి మీద. అప్పుడు ముక్కు పుల్ల ఇవన్నీ ఉండేవి కదా, హెయిర్ కట్ ఇవంతా మామూలు బాయ్స్ లాగా వెళ్ళిపోయేదాన్ని. అట్లా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది. ఫుడ్ నేను ఫుడ్ లేని కాడ ఫుడ్ ఏర్పాటు చేసి అట్లా అంటే లేని కాడ అంటే కొత్త కొత్త ఏరియాలో మనకు పరిచయాలు లేని కాడ కూడా అట్లా తీసుకొచ్చేదాన్ని అన్నట్టు. బయటకు 24 అవర్స్ నన్నే పంపించేవాళ్ళు. అందుకనంటే ఆ ఫుడ్ తేవడం కోసం కానీ కొంచెం ఒక్కొక్క టైంలో మాకు అన్నము కూడా కొంచెం ఇబ్బంది అవుతుండే. ఆ టైంలో వీళ్ళని చూసి ఏందనంటే పోలీసులు కావచ్చు అనేసి జనాలు కూడా నమ్మక ఫుడ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుండే. అట్లా నేను వెళ్ళిన కాడ ఏందనంటే నా పేరు కవిత, నన్ను గుర్తుపెట్టుకోర్రి ఇట్లా వాళ్ళు జనరల్గా ఎక్కడైనా కనబడ్డా మనం వెళ్ళే టైంలో కనబడ్డా కూడా
అట్లా నన్ను గుర్తుపెట్టుకోండి నా పేరు కవిత అనేసి వాళ్ళకి పరిచయం చేసుకొని అట్లా కూడా కొంచెం వెళ్ళే వాళ్ళం ఉన్నట్టు అట్లా నన్ను గుర్తుపెట్టుకోండి ఆ ఫుడ్ కాడ కానీ కొంచెం మాట్లాడే విధానంలో కానీ అట్లా అవుతుండే ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే అట్లా మీటింగ్లు పెట్టి అట్లా వెళ్ళే వాళ్ళం కాబట్టి ఎక్కువ బ్యాచెస్ ఇక పేపర్లలో ఇట్లా పోదులు ఇదంతా కనపడుతుండే అన్నట్టు అట్లా టీములు ఈ ఏరియాలో మీటింగ్ పెట్టిరంటే ఇక్కడ దొరుకుతుంది మనకు పార్టీ అనేసి కొంచెం అట్లా కొంచెం ఫైరింగ్లు కూడా అవుతుండే ఫైరింగ్లు అయిన సందర్భంలో నేను ఎక్కువ బయటకు వెళ్ళేదాన్ని అంటే నా మీద తక్కువ అయినాయి అంటే నేను బయటకు వెళ్ళి ఫుడ్ విషయంలో కానీ ఒక్కొక్క సందర్భంలో స్నానాలకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుండే అట్లా టీమును బయటకు ఇచ్చి పంపించడం కానీ ఇలా జరుగుతుండే అన్నట్టు ఆ మేము బయటకు వెళ్ళి మా టీం మీద కాకుండా ఆ లోపల ఉన్న టీం మీద అట్లా జరుగుతుండే అన్నట్టు ఫైరింగ్లు కానీ అంటే ఇవన్నీ చూసి బయటకు వెళ్తే బెటర్ అనుకున్నారా బయటకు ఇవన్నీ వెళ్తే కాదు సార్ ఇక్కడ ఏంది అని అంటే బలమైన కారణం చెప్పండి మానాలు అది అంటే పద్మక్క ఉండేటప్పుడు తెలుసు కదా చెప్పు ఇక చెప్పండి అది పర్వాలేదు మానాలు ఎన్నుకుంటారా మానాలు ఎన్నుకుంటారా అనేది మొన్న మేము బయటకు వచ్చిన తర్వాత అంటే 2004 5 అయింది అది మేము అప్పటికి 2002 నిజామాబాద్ లో జరిగింది కదా మానాలు అంటే ఇది మీరు చెప్తున్న కారణాలు ఏదో కరెక్ట్ గా అనిపించట్లేదు అది బలమైన కారణమే మీకు బయట తీసుకొచ్చింది అంటే బలమైన కారణం ఏంటంటే నేను ఆలోచించింది ఒకటి ఏంటంటే ఒకటి అమ్మ నాన్న కూడా పేదోళ్ళు అంటే ఈ పూట చేసుకొని బతుకుతేనే ఉండేటోళ్ళు పెద్దగా అవుతున్నారు కదా వాళ్ళకు మనం పెట్టకపోతే ఎట్లా వాటి నుంచి కూడా కొంచెం సహకరించాలనేది ఉంటుండే కానీ బట్ అప్పుడు వాళ్ళు ఏంటంటే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే అమరులు అయితే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు సహకరించేది నాకు ఒక ప్రశ్న వచ్చింది మనం మనకేం సాలరీ ఇస్తే పంపించట్లేదు కదా అంటే ఒక ఆలోచన పంపించట్లేదు కదా మరి మనం ఇక్కడున్నా చనిపోయిన ఒకటే వాళ్ళకి తల్లిదండ్రులకు ఒకటే వాళ్ళకు కనీసం మనం తిండికి ప్రస్తుతం వెళ్తూ మంచి వెళ్తూ కూడా చేయట్లేదు కదా అదొకటి నాకు కొంచెం కలిచివేసింది అది ఎందుకు మనం కూడా చనిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది ఏం సాధిస్తామా అది నిజమా అబద్ధమా ఎంతవరకు వెళ్తుంది అంటే అప్పుడు మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుంది కాబట్టి ఎంతవరకు ఎందుకు మరి మనం రిటర్న్ వెళ్తే బెటర్ అంటే పార్టీ సిద్ధాంతం కూడా అమ్మా నాన్న కన్నా పార్టీకి ప్రయారిటీ ఇవ్వాలి పార్టీకి ప్రయారిటీ ఇవ్వాలి ఒకటి అక్కడ ఉన్న ప్రజల్లోనే మన అమ్మా నాన్న చూసుకోవాలి ఉంటుంది మరి వాళ్ళని కాకుండా మన రక్త సంబంధాలతో పుట్టిన అమ్మా నాన్నకి మీరు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఇప్పుడు ఏమైతే అంటే సార్ ఇప్పుడు మనం ఒకసారి నెగిటివ్ ఆలోచించి వెనక్కి రావాలనుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఇవన్నీ తోడవుతుంటాయి ఎప్పుడైతే నెగిటివ్ పాయింట్ రాకుంటున్నది అనుకోండి ఇప్పుడు నేను 30 35 ఎన్కౌంటర్లో ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ఇది కాలే ఈవెన్ అప్పుడు మధుసూదన్ రెడ్డి సార్ అని చెప్పేసి ఓఎస్డీ ఉండే కరీంనగర్ ఆయన చెప్పిండు కలిసిన తర్వాత చెప్పిండు మీ జిల్లా కమిటీ సమీక్ష క్యాడర్ సమీక్షలో నేను చూసిన ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయటకు రావద్దు నువ్వు ఎందుకు వచ్చినావు అంటుండు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయటకు రావద్దు నువ్వు ఎందుకు వచ్చినావు మీ క్యాడర్లో పలనాయన వస్తున్నాడు పలనాయన వస్తున్నాడు మీ పద్మక్క చనిపోయింది కదా ఆమె దగ్గర క్యాడర్ సమీక్ష అంటే పద్మక్క చనిపోవడం కూడా భయం వచ్చిందా మీకు భయం అని రాదు ఆమె చనిపోవడం వల్ల భయం రాలేదు ఎందుకంటే ఆమెతో పద్మక్క ఎన్కౌంటర్ జరిగింది పద్మకి ఎన్కౌంటర్ పద్మకి ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందంటే ఎక్కడ జరిగింది 2002 జూలై 2 అనుకుంటా 2002 జూలై 2లో నేను అప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నా అటు ఒక క్యాంపుకు పోయి రిటర్న్ వచ్చేటప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు ఎన్కౌంటర్ జరిగింది వచ్చిన తర్వాత తెలుసుకుంటే విషయం ఏమైందంటే ఎక్కడ జరిగింది ఇది ధర్మపురి మండల్ నేరేలే విలేజ్ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళు ఏంటంటే నైటు ఆ ఏరియా అంటే ఆమె కూడా వేరే క్యాంపుకి వెళ్ళే పనిలో ఉన్నది కొంతమంది కలిసి చేసి నైట్లో వెళ్తుంటే అప్పుడు ఏమైపోయిందంటే బాగా నిర్బంధం పెరిగింది నైటే వంట చేపించుకొని నైటే మనం పట్టుకొని పోవాలి నైట్ తింటాం పొద్దున కోసం ఇప్పుడే పట్టుకొని పోవాలి పోయి పొద్దున లేచిన తర్వాత తిని పడుకోవాలి మధ్యాహ్నం టిఫిన్ చేసి టీ తాగాలి చేంజ్ చేస్తున్నారు అట్లా దానికోసం లేట్ అయింది ఊరోళ్ళు ఎవరో పిలుచుకుంటా అంటే వీళ్ళకు కాంటాక్ట్ లేదు అంటే వాళ్ళు తీసుకొచ్చారో అందులో ఏదో మత్తు మంది పద్మక ఎన్కౌంటర్లో అది జరగలేదు ఎందుకు జరగలేదంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఊరోళ్ళు పిలుచుకుంటూ వస్తే వీళ్ళు ఆగిండ్రు ఆగి కలిసి అక్కడ ఏం జరిగిందంటే 4 4:30 వరకు మాట్లాడారు అంటే పక్కనే ఫారెస్ట్ కాబట్టి అప్పుడు మాట్లాడి ఇలా పంపించి ఏం చేసిండ్రంటే పక్కనే గుట్టబోరుకు ఆగిండు అంటే అంతకుముందు మేము ఒకసారి అక్కడ ఆంబుజ్ చేసినాం అది కోతలవాగాని ఒక ఏరియా ఉంటుంది ఆంబుజ్ చేసినాం మేము 20 డేస్ ఉన్నాం అక్కడ ఆ ధైర్యంతో ఉన్నారా వీళ్ళు ఎట్లున్నారో తెలియదు ఆ టీము 7 ఏమున్నారు ఆ 7 అక్కడ ఉన్నారు వాళ్ళు పైకి ఎక్కి తెల్లారింది కదా అని చెప్పేసి అప్పుడే తినేసి 7:30 8:30 టైంలో పడుకున్నారు వాళ్ళు 9:30 10 గంటల టైంలో ఎన్కౌంటర్ జరిగింది వీళ్ళ పైన అంటే అప్పటికే చుట్టుపక్కల ఉండి ఉంటారు మరి ఎవరు సహకరించరు ఏంది అనేది అప్పుడు మనకు తెలియదు ఆ ఎన్కౌంటర్లో వీళ్ళు 4 ఎవరైతే ఉన్నారో పడుకొని వీళ్ళు అంటే ఫైరింగ్లో దిగలేదు వాళ్ళు అట్లనే పడిపోయారు వాళ్ళు మిగతా వాళ్ళు ఒక 3 బయటపడ్డారు అది అట్లా జరిగింది ఎన్కౌంటర్ నేను అక్కడ అంటే పద్మకి ఎన్కౌంటర్ జరగడం తర్వాత మీలో ఒక చిన్న నెగిటివ్
అన్నది బయటికి రావడం దాంతో బయటికి రావాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నారా ఇద్దరు అంటే ఫస్ట్ నేను అనుకున్న తర్వాత ఆమె చెప్పిన ఒక నిర్ణయం ఇట్లా వస్తుంది నాకు నువ్వు ఏమంటావు అని చెప్పి అడిగిన ఆవిడే ఉన్నారు పోదామని చెప్పేసిన సింపుల్ గా సరే మీరు ఏదే పార్టీకి చెప్పారా పార్టీకి చెప్పారా పార్టీకి ఏంటంటే నాకు తెలుసు అది ఇప్పుడు ఏ స్థాయి లీడర్ అయినా సరే వెళ్ళిపోతానేటప్పుడు ఇట్లా మనం ఇప్పుడు ఎట్లయితే డిస్కషన్ చేస్తాం అట్లా కూర్చొని మాట్లాడి వెళ్ళిపోవచ్చు అట్లా అట్లనే కూర్చొని నేను మాట్లాడి ఎవరితో మాట్లాడారు అప్పుడు మీరు అప్పుడు భాస్కర్ అని జిల్లా కమిటీ సభ్యుడు ఉండే ఆయన ప్రజెంట్ లీడర్ చనిపోయిండు తనతో మాట్లాడిన మాట్లాడితే తన నీకు నేను చెప్పేంత అయితే ఏం కాదు ఒకసారి ఆలోచించమని చెప్పి ఒక వన్ డేనో టైం ఇచ్చిండు దాని తర్వాత నా నిర్ణయం ఏం మార్చుకోలేని తర్వాత ఓకే రైట్ అని చెప్పేసి నాకు తెలిసిన ఏమైనా ఆ డంపులు అవి ఉంటే అవి ఒక నాలుగు రోజులు ఉండి అవి తీసి వాళ్ళకి అప్పేసి దాని తర్వాత డంపులు ఏమున్నాయండి డంపులు అంటే అప్పుడు కొన్ని మందుగుండు ఉండే నాకు తెలిసినటువంటి మందుగుండుకు సంబంధించినవి కొన్ని ఉండే రెండో మూడో ఉండే మూడు ఉండే ఆ మూడు మళ్ళీ వెళ్ళి అవన్నీ తీసి వాళ్ళకి అప్పేస్తే వాళ్ళు మళ్ళీ వేరే దగ్గర షిఫ్ట్ చేసుకొని ఆ తర్వాత పంపిస్తే వచ్చేసాం పోలీసులు సరెండర్ అయ్యారా లేదా ఎవరి ద్వారా రాజకీయ నాయకుల ద్వారా సరెండర్ అయ్యారా అంటే పోలీసుల ముందే సరెండర్ అవ్వాలనేది అప్పుడు ఏమైందంటే వాళ్ళు రెండు నెలలు టైం ఇచ్చారు మాకు ఇప్పుడు ఉన్న పార్టీ బాధ్యుడు ఎవరైతే ఉంటారో రెండు నెలల వరకు మీరు సరెండర్ అవ్వద్దు అనేది ఒక వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఉంటే ఇస్తే నేను చెప్పిన ఏంటంటే ఓకే అని చెప్పి లాస్ట్కు బయటకు వచ్చేటప్పుడు చెప్పాను నేను ఒక నెల మాత్రం ఉండగలుగుతున్నాను ఇంత నిర్బంధంలో రెండు నెలలు అంటే చాలా కష్టమవుతుంది ఒక నెల ఏదో విధంగా నేను మేనేజ్ చేసుకుంటా కానీ రెండు నెలలు బయట ఉండాలంటే అప్పుడు చాలా కష్టం అదే పార్టీతోనే ఉంటే రెండు సంవత్సరాలైనా ఉండొచ్చు పార్టీతో బయటకు వచ్చిన తర్వాత రెండు నెలలు అనేది చాలా ఎక్కువ కాలం అవుతుంది అందులో ఉంటే ఏంటంటే ప్రజలతో ఉంటాం కాబట్టి ఎక్కడ ఏంది మనకు అన్నీ తెలుసు రెండు సంవత్సరాలైనా ఇండివిజువల్గా ఉండొచ్చు కానీ బయటకు వచ్చిన తర్వాత అది జరగదు ఇక అని చెప్తే సరే అని చెప్పారు వాళ్ళు అట్లా ఒక నెల రోజులు బంధువుల ఇళ్ళల్లో అక్కడ ఇక్కడ మా పార్టీ ఆర్గనైజేషన్ లేని ప్రాంతాలలో ఉండి ఆ తర్వాత నేను మా ఊరికి మా చిన్నమ్మ వాళ్ళ భర్త ఉంటారు చిన్నాన్న తనను పంపించి ఆ ఊరిలో తెలిసిన లీడర్ ఉంటే ఆయన నెంబర్ తెచ్చుకు తెప్పించుకొని ఫోన్ నెంబర్ అప్పుడు ఎస్టీడీతో తనతో మాట్లాడి ఆయన అప్పుడు మాకు రత్నాకర్ రావు సాప్ అని చెప్పి మాజీ మినిస్టర్ ఉండే అప్పటికి ఆయన మినిస్టర్ కాలేదు కానీ మాజీ ఎమ్మెల్యే ఉంటుండే ఆయన ఆ రత్నాకర్ రావుకు ఆయన మాట్లాడాడు నేనేమన్నా అంటే ఏం అవసరం లేదు ఎందుకంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి పాలసీ ప్రవీణ్ కుమార్ సార్ అక్కడ అమలు చేసిండు ఏ అటెండర్ను మీరు వచ్చి అప్రోచ్ అయినా సరే వాళ్ళు మా దగ్గర తీసుకొస్తారు మీకు ఎలాంటి హాని లేకుండా తీసుకుపోతాం అనేది అమలు అవుతుంది అది కూడా ఒక నమ్మకం పెరిగింది దానిపైన దానివల్ల ఏమైపోయిందంటే ఎందుకైనా మంచిది అని చెప్పి తిన చెప్తే ఆ మాజీ ఎమ్మెల్యే చెప్తే ఆయన ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్కి ఒక ఫోన్ చేసి చెప్పాడు ఇట్లా వస్తాడంటే వాళ్ళు అప్పటికి నేను బయటకు వచ్చిన అనేది లీక్ అయిపోయింది ఈ నెల రోజుల నుంచి పోలీసులు మా గురించి విస్తృతమైన ప్రయత్నాలు మా ఇంటికి వెళ్ళి రకరకాల ఆఫీసర్లు వెళ్ళి మా నాన్నతో మాట్లాడి నీ దగ్గరికి వస్తే నా దగ్గరికే తీసుకురావాలి నా దగ్గరికి తీసుకురా వాళ్ళ ప్రయత్నాలు అవి జరుగుతున్నాయి తర్వాత లోకల్ ఎస్ఐ గారు సీఏ గారు మా దగ్గర ఒక పొలిటికల్ ఉంటే అతనికి ఫోన్ చేసి వస్తే నీకు తెలుస్తుంది కదా ఇస్తే చెప్పు కంపల్సరీ చెప్పు మా ద్వారా వస్తే మాకు కొంచెం క్రెడిబిలిటీ ఉంటుంది మాకేదో ఉంటుంది ఎస్పీ గారి దగ్గర అని చెప్పి వాళ్ళు అంటే సరే అని చెప్పి నేను చెప్తాను నా దగ్గరికి వస్తాయని చెప్పాను ఆయనతో డిస్కషన్ చేసినప్పుడు తను కలిసి మాట్లాడినాం లేదు ఫోన్లో మాట్లాడితే ఆయన అన్నాడు ఇట్లయితే బాగుంటుంది లోకల్లో మనం ఎప్పుడు ఉంటావు కాబట్టి బాగుంటుంది నాకు అనిపిస్తుంది మరి నువ్వు ఆలోచించు అని చెప్పాను ఓకే అన్న మీరు అన్నట్టు డన్ అని చెప్పి చెప్పిన తర్వాత ఆయన చెప్పాను ఓకే సార్ తను వస్తాడు మాట ఇచ్చిండి ఎవరి దగ్గర కలిసారు మరి ఫస్ట్ కరీంనగర్ కోర్టు ఉంటుంది అంటే కోర్టు ముందట మా ఎస్ఐ గారు అండ్ మా సీఏ గారు ఇద్దరు లోకల్ వాళ్ళు వచ్చి వాళ్ళ బండిలో కరీంనగర్ కోర్టు దగ్గర కలిసాను డైరెక్ట్ టౌన్లో కలిసి అక్కడ నుంచి ఇమీడియట్లీ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపోయాను ప్రవీణ్ కుమార్ గారు ఎస్పీ ఉన్నప్పుడు ఈ వెనకాల మా అక్కున్నది మా అన్న ఉన్నాడు అంటే వాళ్ళు ఎంబడి వచ్చారు మా చిన్న అన్న వాళ్ళు కొంతమంది ఒక ఐదారుగురు వచ్చారు ఇట్లా సూరు నుంచి ఒక ఇద్దరు లీడర్లు వచ్చారు అంటే అదే రోజు చూపించారా మీకు సరెండర్ ఆ సరెండర్ అదే రోజు అధికారికంగా చూపించలేదు బట్ చెప్పారు ప్రచారం చేశారు తెల్లారి పేపర్లో వచ్చింది ఓకే ప్రభుత్వం ఇవ్వాల్సిన మనీ ఇచ్చిందా మీకు ఇచ్చింది అప్పుడు నాకు 2 లక్షల రివార్డ్ ఉండే ఆమెద ఆమె డిప్యూటీ కమాండర్ అని చెప్పలేదు ఆమె చెప్తే ఏంటంటే 50,000 ఉండే దళసభ్యురాలు అని చెప్తే 20,000 ఇచ్చారు అలా సరెండర్ అయిన తర్వాత మరి మీ జీవన విధానాలు కొనసాగ ఎందుకంటే 2 లక్షలు మీ దగ్గర 50,000 2.5 లక్షలు అంతకుమించి ఏం లేదు 2.20 మీరు పార్టీ నుంచి మూటలు పట్టుకొచ్చే మనస్తత్వం కాదు పార్టీ అది కాదు అది రాజకీయ పార్టీ కాదు ఒకటి మూడో విషయం ఏంటంటే పార్టీ సిద్ధాంతం ఏంటంటే ప్రజల కోసం వచ్చిన నిధులు కూడా వనరులు ప్రజల కోసం కష్టపడాలి తప్ప వ్యక్తిగత ఖర్చుల కోసం వాడరు మీరు తీసుకొచ్చింది ఏం ఉండదు మీరు అక్కడ లోపటి నుంచి బయటకు వచ్చేది మీ డిసిప్లైన్ ఆ సిద్ధాంతాలు ఆ నిజాయితీ నమ్మకం ఆ నిబద్ధతతో బయటకు వస్తారు తప్ప
కట్ల కట్టుకొని రారు మీరు మరి ఈ 2 లక్షల 20 రూపాయలతో ఈ కుటుంబం ఎలా సాగుతుంది అంటే ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఒక 5-5000 ఇచ్చారు తక్షణ సాయం కింద ఆ 5-5000 మాకు ఏదో ఒకటి రెండు బట్టలు కొనుకోవడానికి కొద్ది రోజులు బతకడానికి పని చేసింది మేము ఎవరింటికి రిలేటివ్స్ కైనా వీళ్ళింటికి పోయినా కొన్ని బియ్యము కొన్ని పప్పులు ఏదో వాళ్ళు తోసింది పెట్టడం దాంతో మేము ఒక 6 మంత్ వరకు కొనసాగాం ఈ డబ్బులు ఇమ్మీడియట్లీ ఏం రాలేదు అది ఒక 2 సంవత్సరాలు ఏదో టైం తీసుకున్నాం 2-3 సంవత్సరాలు టైం తీసుకున్నాం అది తీసుకున్నది 2 సంవత్సరాలు అనుకుంటా సంవత్సరంన్నర 2 సంవత్సరాల మధ్యలో వచ్చింది అంటే మాకన్నా సీనియర్లు కూడా రాలేదు అప్పటికి అంటే మాకే వచ్చింది పాలసీ మ్యాటర్ కాబట్టి లేట్ అవుతుంది అంటే ఇప్పుడు మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇవ్వకుండా మాకు కూడా తొందరగానే వచ్చింది అప్పుడు ఏం చేసిన అంటే నేను ఖాళీగా ఉంటూ ఉంటూ మా చక్కెర ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానిలో డైలీ కూలీగా టెంపరీ ఉంటుంది అన్నాడు 50 రూపాయలు కూలీ వెళ్ళాను నేను ఎన్ని రోజులు అంటే ఒక 20 రోజుల్లో ఏదో వెళ్ళాను నేను ఒక 4 రోజులు ఏమి వెళ్ళిన అప్పుడు దానికి స్టార్టింగ్ బిఫోర్ అంతా కూడా వర్క్ జరుగుతుంది సర్వీసింగ్ జరుగుతుంది మిషనరీస్ అంతా కూడా నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆ ఎలక్ట్రికల్ దాన్ని ఏమంటారు ఆ డిపార్ట్మెంట్ సెక్షన్ ఉంటుంది అందులో చేసిన తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళినాం ఇలా భూపాల పెళ్ళి మాది ఇక్కడ కదా వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక దసరా టైంలో అనుకుంటా అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 1 వారం రోజులు ఉన్నాం ఇక వచ్చిన తర్వాత ఎప్పుడు వీళ్ళింటి కూడా ఉండదు లేదు కాబట్టి ఒక 1 వీక్ ఉన్న తర్వాత వీళ్ళు అన్నయ్య వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకుంటాం ఇంకో 1 వారం అవుతుంది మళ్ళీ మీకు అప్పుడు ఫోన్లు అదంతా లేదు మళ్ళీ వాళ్ళు రావాలి మీకు అది అయిపోయినాక చూసుకొని పోయినా ఒక 15 డేస్ గడిచిపోయింది మళ్ళీ రిటర్న్ వచ్చిన మళ్ళీ నేను ఆ ప్లేస్కి వెళ్ళాలంటే నాకు మొమాటం అయింది వాళ్ళు ఉంచుతారో తీసేస్తారు ఇన్ని రోజులు నాకు తెలియదు కదా అంత వాతావరణం చిన్న వయసు అంతా కూడా అంటే పెరుగుతున్న సమయం అంతా అక్కడ అప్పుడు నాకు ఎవరైతే ఉన్నారో మా ఒకతను లీడర్ ఉంటాడు బుచ్చిరెడ్డి అని చెప్పి ఆయన అందులో పెట్టించింది నాకు ఆయన అప్పటికి సైడ్ గవర్నమెంట్ తరఫున సరుకులు కొంత అంత పరిచయాలు ఉంటాయి కాబట్టి పెట్టించిండు మళ్ళీ నేను తన దగ్గరికి వెళ్ళి అన్న మరి వాళ్ళు తీసేసిండ్రు మళ్ళీ పెట్టి అని నేను రిక్వెస్ట్ చేస్తే ఇంకొకసారి ఇప్పించిన ఈ మళ్ళీ ఎందుకు ఊడగొట్టుకున్నాడు అని ఇక్కడ వస్తుంది అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను అక్కడ ఆగిన తర్వాత అన్లోడింగ్ ఉంటుంది ఈ లోడ్స్ వస్తాయి కదా చెరుకు బండ్లు ట్రాక్టర్లు ఆ అన్లోడింగ్ సెక్షన్ దగ్గర అవసరం ఉంది అంటే మా ఊరు టెండర్ పట్టుకుని అక్కడ వెళ్ళాను అక్కడ పనిచేసిన పనిచేస్తే ఎట్లా పనిచేసిన అంటే 8 గంటలు 3 షిఫ్ట్ కదా ఒక్క నెల కరెక్ట్ పనిచేసినాం నెల 5 రోజులు పనిచేసినాం క్లోజ్ అది సీజన్ క్లోజ్ అయిపోతే బయటికి రావాల్సిందే నాతో పనిచేసిన వాళ్ళు 1600 1500 తీసుకుంటే నేను 2700 తీసుకున్నాను కారణం ఏంటంటే నేను డే అండ్ నైట్ 2 డ్యూటీ చేసిన మా ముందు షిఫ్ట్ వాళ్ళు మా వెనకాల వచ్చే షిఫ్ట్ వాళ్ళు అలా ఎంతకాలం పనిచేస్తారు అక్కడ అక్కడ ఒక 10-15 రోజులు అంతే తర్వాత ఇప్పుడు తర్వాత బయటకు వచ్చిన తర్వాత చికెన్ సెంటర్ పెట్టుకున్నాం ఊర్లో 4 చికెన్ సెంటర్లు ఉండే అప్పుడు ఒక దుబాయ్ పోయిండు ఒక యాక్సిడెంట్ అయింది ఇంకొక ఆయనట వెళ్ళిండు ఒకటే ఉంది పెట్టుకోవాలని తెలిసిన వాళ్ళందరూ ప్రోత్సహిస్తే పెట్టిన 3 నెలలు పెట్టిన ఆ మార్కెట్లో ఆ ఏమంటాం ఆ పోటీతత్వం అదంతా ఆ జిమ్మికులు చేయడం రాకపోతే ఫస్ట్ నెల 3 క్వింటాల చికెన్ అంటే నేను కొనుక్కొచ్చింది అది ఉంటుంది కొనుక్కొచ్చింది అది నెల తగ్గిపోయింది అది ఇక వద్దు అని చెప్పేసి అది బంద్ చేసి తర్వాత ఒక ట్రావెలింగ్ బిజినెస్ ఉంటుంది మా ఏరియాలో బాగా గల్పు పోతారు అంత కార్మికులు అంతా కూడా లేబర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి ప్రజెంట్ నేను ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తున్నాను ఇక్కడ మీరు ఇంట్లోనా జాబా అంటే ఆమె ఏంటంటే ఆమె టైలరింగ్ చేసుకునేది టైలరింగ్ కూడా నేర్పించిన ఆమె కొంత ఊర్లో ఉన్నప్పుడు టైలరింగ్ వచ్చేది దాని తర్వాత వచ్చిన తర్వాత మెట్పల్లి టౌన్లో టైలరింగ్ పంపించి నేర్చుకుంటే ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మతో నేను నేర్పే అమ్మ ఏజుడమ్మ అమ్మతో మేము ఇట్లా ఇట్లా అని చెప్పాగానే ఆమె జాలితోటి పైసలు అందరికీ 2000 తీసుకుంటే మాకు 1000 రూపాయలు తీసుకున్నది తర్వాత ఈ గిరాకీ వేరే వాళ్ళ బ్లౌజులు కూడా ఆయన తీసుకెళ్తారు కదా ఆ ట్రైనింగ్ వచ్చేంత వరకు వాళ్ళు పైసలు తిరిగి ఇవ్వరు ఈమె 2 తీసుకుపోతే ఒకటి వాళ్ళు ఉంచుకొని ఒకటి ఈమెకి ఇవ్వడం బస్ ఛార్జీలకు అయితే బిడ్డ తీసుకోవాలి అంటే ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్లో వాళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నారా జాబ్ చేస్తారు ఏం చేస్తుంటారు సేల్స్ మార్కెటింగ్ సేల్స్లో నేను ఒక సేల్స్ మార్కెటింగ్ మేనేజర్గా నేను పనిచేస్తున్నాను సాధారణంగా మాజీ నక్సలైట్లు అందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు లేదా మీరు అన్నట్లుగా రియల్ ఎస్టేట్ కంపెనీలు పనిచేస్తూ బెదిరింపులు పాల్పడుతుంటారు అంటే వార్తలు వస్తుంటాయి మరి బెదిరింపులు పాల్పడుతుంటారా లేదా రియల్గా పనిచేసుకుంటూ మీ కుటుంబానికి ముందు తీసుకెళ్తున్నారు అయితే మీరు మంచి ప్రశ్న అడిగింది సార్ ఇది ఎందుకంటే చాలా చాలా అద్భుతమైన ప్రశ్న ఇది ఈ ప్రశ్న ముందు అడిగినవన్నీ మంచివి కావాలి అంటే అన్నిటికెళ్ళి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జీవన విధానంలో ఉన్నదానికి మీరు అడిగారు కాబట్టి అది గతం జరిగిపోయింది ఇప్పుడు దాని గురించి మర్చిపోయినా అది రాదు కూడా అది ఇక్కడ ఏంటంటే సార్ అంటే మీరు అన్నట్టుగా కొంతమంది వ్యక్తులు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలాంటివి చేసిన వాళ్ళు ఒకరిద్దరు వేల మీద లెక్క పెట్టే విధంగా ఉన్నారు కానీ పర్ఫెక్ట్ నేను ఆలోచించింది ఏంటంటే ఎప్పుడైతే నేను బయటకు వచ్చేటప్పుడు ఆ ప్రవీణ్ కుమార్ సార్ నాతో కరెక్ట్ 1 ఇయర్ తర్వాత నన్ను కలిసిండు సార్ ఫేస్ టు ఫేస్ 1 ఇయర్ దాకా నన్ను కలవలేదు ఓఎస్డి సాప్ మాట్లాడిండు తర్వాత డిఎస్పి సిఐలు వీళ్ళు కలిసి మాట్లాడారు వాళ్ళు కూడా ఎప్పుడు నాకు ఇబ్బంది పెట్టలేరు
ఏం చేసుకుంటున్నావు ఏం పని ఆడ కూడా పాట వాడించుకున్నారు ఇద్దరితోటి నువ్వు ఈడ దొరుకుతుంటే ఆడ దొరుకుతుంటే నువ్వు దుమ్ము దుమ్ము మీటింగ్ లో పెట్టినావు అనేసి ఏ పాట వాడించుకున్నారు ఫస్ట్ పాడిందే వాడాను అదే వాడాను ఆ సార్ ఎస్ఐ భార్య గారు నీ పాట వింటే నాకు కూడా జైన్ అలా జైన్ కావాలనిపిస్తుంది అని అంటే ఇక సార్ ఉండి అమ్మ వద్దద్దు మళ్ళీ వాడదు ఇక ఎవరు ఎస్ఐ ఎవరు అప్పుడు ప్రభాకర్ సార్ ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు రిటైర్ అయ్యింది ఎస్పీ ఆయన భార్య అందా బాగున్నారు సార్ అంటే ఏం టార్చర్ పెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ బసున్ రెడ్డి గారు ఏమన్నారు బసున్ రెడ్డి గారు మాట్లాడినరు ఏం ఇబ్బంది ఏం పెట్టలే వీళ్ళంతా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు సరే మీరు సబ్జెక్ట్ పక్కదో పడుతుంది సంవత్సరం తర్వాత ప్రవీణ్ కుమార్ గారు కలిశారు అవును కలిసినప్పుడు దాదాపు రెండున్నర మూడు గంటలు కూర్చున్నాం ఇద్దరం ఇద్దరమే కూర్చున్నాం ఆఫీస్లో కరీంనగర్లో కొంచెం చాలా డిస్కషన్ జరిగింది సార్తో మాట్లాడినప్పుడు సార్ లాస్ట్కి చివరిలో చెప్పింది ఏంటంటే ఒకటే అర్జున్ నాకు నమ్మకం ఉంది నీ పైన నువ్వు నెక్స్ట్ మళ్ళీ అంటే మీరు పల్లెటూరులో ఉంటున్నారు కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగారు నాకు పట్టణాలు అనేవి తెలివాయి ఎక్కడో ఎక్కడ ఏం చేస్తామో కూడా తెలియదు కాబట్టి లేదు నేను మా ఊళ్ళో బతుకుతా సార్ అని చెప్పిన సరే నైట్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు చేస్తుంటారు వాళ్ళు మీ ఇంటికి వచ్చి నువ్వు ఎలా ఉన్నావు ఆరోగ్యం ఎలా ఉంది ఏం పని చేస్తున్నావు అడగొచ్చు వాళ్ళు ఎందుకంటే మీరు పాతగా కలిసి పనిచేసిన మర్యాద వల్ల అది నీ తప్పు కాదు కానీ వాళ్ళు రమ్మన్నారని మళ్ళీ నువ్వు వెళ్ళిపోయి కలవడం చేయడం లాంటివి చేయదు అంటే నేను ఒకటే చెప్పాను సార్ నేను మీకు మాట ఇస్తున్నా సార్ మీరు చూస్తారు సార్ అది నేను దానికి ఏం చెప్పలేను ఇప్పుడు నా జీవన విధానం ఎట్లుంటుందని మీరే చూస్తారు సార్ అని చెప్పిన ఓకే వెరీ గుడ్ అని చెప్పారు ఇప్పటికి నేను